పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. ఒకప్పుడు ప్రపంచం చాలా పెద్దదిగా ఉండేది, కానీ ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల పుణ్యమా అని మన ఇంట్లోనే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. సోషల్ మీడియాని మంచికి ఉపయోగిస్తే అనుకున్న పనుల్లో విజయం సాధించవచ్చు, అదే చెడుకు ఉపయోగిస్తే అధఃపాతాళానికి దిగదారిపోవచ్చు. ఒకప్పుడు పలకాబలపం, తర్వాత పెన్ను పుస్తకం, మరి ఇప్పుడు బ్యాటరీతో నడిచే నోట్బుక్స్, ట్యాబ్స్. ఆచార్య దేవోభవ అనాల్సిన యువత నోట ట్యాప్స్, యాప్స్ అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. సెల్ఫ్లెస్గా ఉండాల్సిన మనం సెల్ఫీలు సెల్ఫీలు అంటూ సెల్ఫిష్గా మారిపోతున్నాం. అది ఎత్తి చూపే మా ఈ చిన్ని ప్రయత్నమే virus.com.
ఈ వాచ్మెన్ జాబ్ ఏంటో ఏమో భయపడి చెప్పిపోతున్నా. ఏంటి సార్ గుండె అయిపోయింది తెలుసా? తీరా అర్ధరాత్రి కూడా తాగి రావడం చేసాను. మీరు అమ్మాయి పాట పాట లేదు, టైం లేదు, పాడలేదు. ఇప్పుడే కరెంట్ పోవాలా? మెట్లేక పోదాం రండిరా. రే నువ్వు వెళ్ళు, రే దమ్మేసొద్దాం పదిరా బాయ్, ఉమ్మేసుకు వచ్చండి. లైటర్ మర్చిపోయారా? ఇవో డ్రై పెట్టావు కదరా. అయినా గాల్లో చూసి మాట్లాడుతున్నావు ఏంటి? అక్కడ ఏదో ఏడు వినబడితేనా చూస్తున్నాను. ఎవరు లేరురా, భయపడ్డట్టున్నావు, వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. ఏంట్రా లేటు? అరే దయ్యాలు ఉన్నాయంటావా? అరే ఒకవేళ దయ్యం ఉన్నా మనిషిని చూసి పారిపోతుందిరా. నిజమేరా. ఇది వంశీ ఎంక్లేవ్. ఈ అపార్ట్మెంట్లో చాలామంది నివసిస్తుంటారు, ఒక్కసారి చూసొద్దామా? తన పేరు చక్రి, ఈవిడ పేరు లావణ్య. మొదటి మొగుడు శాడిజం తట్టుకోలేక లావణ్య ఆత్మహత్య చేసుకోబోతుంటే చక్రియే ఆమెను కాపాడి లావణ్యను వైఫ్గా చేసుకుని లైఫ్ ఇచ్చాడు. అంతేకాక లావణ్య మొదటి మొగుడు వల్ల పుట్టిన ప్రియకి కూడా అండగా నిలబడ్డాడు. ప్రియా ల్యాప్టాప్ కావాలందిగా, కొనుక్కో. మనం ఇప్పటికే మా వల్ల నీకు ఇంకా మామీ ఏంటి మనం అనలేవా? యు ఆర్ గ్రేట్ చక్రి. ఈ డబ్బు నీ చెత్తని ప్రియకిస్తే ల్యాప్టాప్ కొనుక్కుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ష్యూర్, యాజ్ యు లైక్. ఈవిడ పేరు అహల్య, మహాపతివ్రత, భర్త కిషోర్ దాసు, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీర్, డ్యామ్ ఎత్తులు కొలవడానికి క్యాంప్ కెళ్తున్నాడు. ఏమిటి ఇదంతా నీ పిచ్చి కాకపోతే? పిచ్చి కాదండి, ప్రేమ. ఏమండి త్వరగా వచ్చేయండి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మళ్ళీ పెంచేశారట, కొలతలు కొలవటానికి 3 రోజులు పడుతుంది. బెంగపడకే, రోజు ఫోన్ చేస్తూ ఉంటాలే. మరి నేను బయలుదేరినా? ఫోన్ కాదు, ఫేస్బుక్ లోకి రండి, మన ఇద్దరం చాట్ చేసుకుందాం. అలాగైనా మీతో ఉన్నానని ఫీల్ ఉంది. అయితే ఉంటా, బాయ్ స్వీటీ. బాయ్ నటీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టేది ఉందా లేదా? అంత లేదు, వరలక్ష్మి గారితో ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తున్నాను. అన్ని టేబుల్ మీద పెట్టాను, పెట్టుకొని తినండి. ఏం చాటింగ్ లో ఏంటో? ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? కళ్ళేమైన కళ్యాణ్ జ్యువెలర్స్ లో తాకట్ పెట్టొచ్చావా? ఏంటి కనబడట్లా, ఆడుతున్నా. అలా ఎప్పుడు సెల్ ఫోన్ తో ఆడుకుంటూ ఉంటే ఎందుకు పనికిరావురా? వెళ్ళి కాసేపు చదువుకోవచ్చు కదా. అబ్బా నాకు తెలుసులే, నువ్వు వెళ్ళాక తల్లి తల్లే కొడుకు కొడుకే. కిరణ్ పొద్దు నుంచి చదువుతూనే ఉన్నావు, వచ్చి టిఫిన్ తినరా. సరే మమ్మీ.
ఈ మధ్య అమెరికన్ బాగా అసహనంగా ఉన్నాడు రా. నేను కూడా లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యారా కిరణ్? మిస్డ్ కాల్స్? నో మిస్డ్ కాల్స్, ఓన్లీ ఆంటీ కాల్స్. ఎంతైనా నువ్వు లక్కీరా. మరి మాకేమన్నా ఛాన్స్ ఉంటుందా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. అరే మిస్డ్ కాల్స్ రా మామా. సాఫ్ట్వేర్ గర్ల్స్ రా, స్మార్ట్ డ్రెస్లే వేస్తారు. వాళ్ళు మనకు పడర్రా, ఏ గ్రూప్ లీడర్స్కో టీమ్ లీడర్స్కో పడతారు. చీప్ లిక్కర్ తాగితే లివర్ దుబ్బుతుంది, చిల్లి బీర్ తాగితే గొంతు దుబ్బింది. ఇక నుంచి బ్రేక్ఫాస్ట్లో బ్రాందీ, లంచ్లో విస్కీ, డిన్నర్లో రమ్ము తాగుతాం తప్ప ఇక మిగతా రోజంతా ఏమీ తాగరు. అర్జెంట్గా డాక్టర్ పర్లోకాన్ని కలవాలి. పర్లోకం అంటే ఫ్లాట్ నెంబర్ 202. డాక్టర్ పర్లోకా! ఎవరు లేరు, కొత్తొచ్చింది దేవుడా. ఒరే బాబా! ఏంటి నెట్ కట్ అయింది? ప్రాబ్లం వస్తే కమెడియన్ పిలుస్తారేంటి? హీరోలు పిలవండి. మంచోళ్ళ కనబడుతున్నారు.
చూడకు, ఒకవైపే చూడకు, రెండు వైపు కూడా చూడు. ఓకేనా? ఓకే. ఇక్కడ సావిత్రి ముసుగులో ఉన్న సన్నిలియన్లు ఉన్నారు, హరిహరన్ అని చెప్పుకునే హనీ సింగులు కూడా ఉన్నారు, విద్యార్థుల్లా కనిపించే ఆశీష్ విద్యార్థులు కూడా ఉన్నారు. వెంకీ, పైన కనిపించే మనుషుల్ని చూడొద్దు, లోపల కనిపించే రాక్షసుల్ని చూపిస్తా. చూడు, ఇవన్నీ నీకెలా తెలుసు? కట్టైన నెట్టును సెట్ చేయాలన్నా, ఇంటింటి గుట్టు రట్టు చేయాలన్నా, ఈ కిట్టు దగ్గరుందిరా పెద్ద కిట్టుకు. అంగే పారు. అమ్మా, కాలేజీకి టైం అవుతుంది, స్నానం చేసి త్వరగా రెడీ అవ్వు. సరే. ఏమండి, పక్కింటి ఆంటీ పిలిచారు, ఇప్పుడే వెళ్ళొస్తాను. ల్యాప్టాప్ కొనుక్కుంటా అన్నట్టుగా, ఇదిగో డబ్బు. మీ అమ్మకి లైఫ్ ఇచ్చా, నీకు లైఫ్ పై సోప్ ఇచ్చా, నన్ను ప్లేబాయ్ చేయవా? నువ్వు హద్దు మీరావంటే అమ్మకు చెప్తాను. అమ్మో, అమ్మకి చెప్పొద్దు. చెప్తే భయపడతా అనుకున్నావా? నేను కూడా మొదటి భర్తలా శాడీస్ట్ అని తెలిస్తే మీ అమ్మ చచ్చిపోదు. అంచేత నీ ఆత్మనే చంపుకుంటావు, నీ అమ్మనే చంపుకుంటావు, నీ ఇష్టం, ఆలోచించుకో. నీ మొగుడు క్యాంప్కి వెళ్ళాడు అనుకుంటా, మీ పిల్లం పుట్టింటికి వెళ్ళింది అనుకుంటా, నాకు ఉల్లి ఎగురు తినాలనుంది. వడ్డిస్తా, నేను వచ్చేస్తాను, అది చూస్తా. హాయ్ సెక్సి, నువ్వు రాత్రి గుర్తొచ్చి నాకు నిద్ర కూడా పట్టడం లేదు తెలుసా? ఏంటి గిట్టు, ఇన్ని భాగవతాలు కనిపిస్తున్నాయి? నేనే నెట్ వైర్లన్నీ తెంపి రిపేర్ పేరుతో ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టా. తప్పు కదా గిట్టు, ఏఎస్ఎన్ నెట్ లైన్మెన్ గా 5,000 రూపాయలకే పనిచేస్తుంటే ఎందుకు చాలట్లా? ఇక్కడ రెంట్కున్న పాపానికి వీళ్ళకి ఏదైనా నెట్ ప్రాబ్లం వస్తే నేనే కావాలి, డబ్బులు ఇవ్వరు, అది తప్పు కాదా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నా, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే? తెలిసే ఛాన్సే లేదు. సామాన్యంగా టెర్రస్ పైకి ఎవ్వరూ రారు, గాటెడ్ ఎందుకంటే అనన్య ఆత్మ వెంట పడుతుందన్న భయం. ఏయ్ బాబా, ఎవరికిట్టు ఆయన? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, ఎక్స్ మిలిటరీ మ్యాన్, క్రమశిక్షణ గల వ్యక్తి, అతనంటే అందరికి దడ. స్కూల్కి వెళ్ళాలి బంగారం, చూడు స్కూల్ బస్సు కూడా వచ్చింది, వెళ్ళవు పోతే రాఘవరావు అంకుల్కి చెప్తా. అయితే వెళ్తావా? గుడ్ గర్ల్. సన్నీలేని సీతలా మారిపోయింది రా, చూడడానికి చాలా బాధగా ఉంది. ఎలా ఈ కాలకేడ ఒకడు ఏటి మాట్లాడుతున్నా అర్థం కాదు, చెప్పండి అంకుల్. నీ పేరు రవి కదూ? అవునంకుల్. చేతిగా తాళ్ళేంట్రా పావులు పట్టేవాళ్ళా? లేటెస్ట్ రండి అంకుల్. గుండులా ఉన్నావు, ఆ గడ్డం ఏంట్రా? ఫ్రెంచ్ బియర్డ్ అంకుల్. ఈ భారతదేశ గడ్డ మీద పుట్టి ఆ ఫ్రెంచ్ గడ్డం ఏంట్రా? భారతదేశం గడ్డం పెంచాలి గాని. సన్యాసవుతామేమో అంకుల్. సన్యాసిలా మాట్లాడమాకు, రోజు యోగా చేస్తున్నావా? డైలీ 3 times తింటున్నా అంకుల్. ఈ నీళ్ళ సంచులు ఏంట్రా? వాటర్ ప్యాకెట్స్ అంకుల్. పోస్తే ఊరికి 1 రోజుల పాటు సరిపోతావు, పందికి జెరాక్స్ కాపీలో ఉన్నావు, ఓ యోగా చేయిపో. ఈడు మారడు ఎదవరు ఈ మేసాలు. ఈడు బాగా తుడు. ఎవర్రా అమ్మాయిలు, ఎక్కడ పనిచేస్తున్నారా వాళ్ళు? వాళ్ళేదో సాఫ్ట్వేర్ జాబ్ అండి సార్.
సాయంత్రం 6 గంటలకు వెళ్తారు, నైట్ షిఫ్ట్, పొద్దున 8 టైంకి వస్తారు. ఆడపిల్లైనా బాగా కష్టపడుతున్నారా? గుడ్ మార్నింగ్ అంకుల్. తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగు తెలిసి అందమైన తెలుగు భాషను విడిచిపెట్టి ఈ ఆంగ్ల భాషలో గుడ్ మార్నింగ్ ఏంటమ్మా? సంతోషంగా సంస్కారవంతంగా నమస్కారం చెప్పొచ్చుగా. నమస్కారం అంకుల్. పర్వాలేదు, వెళ్ళండి. తల్లి వస్తున్నా రాయ్, అట్లా పోసంగ చూడు. అలాగే వచ్చేస్తున్నా. అమ్మయ్యా రుక్కబ తల్లి, నువ్వే కాపాడవమ్మా. అందరి గురించి ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించవా? మనసు అని అలా ఎగసినది, అలా మన కథలో ఇలా మరిసినది కదా. చిన్ని చిన్ని సంతోషాలెన్నో, చంటి పాపలయ్యే ఈ వేళ, వేళ వేళ ఆనందాలెన్నో వెళ్ళు అవ్వగా. గుండెలో నమోగే సవ్వల్ని కంతులేసి ఆడే ఇంత, పువ్వలల్లే సాగే నవ్వులు పూలేనట. చినుకులుగా ప్రతి నిమిషం కురిసెనుగా వరములిలా. చిన్ని చిన్ని సంతోషాలెన్నో, శంటి పాపలయ్యే ఈ వేళ, వేళ వేళ ఆనందాలెన్నో వెళ్ళు అవ్వగా. గుండెలో నమోగే సవ్వల్ని కంతులేసి ఆడే ఇంత, పువ్వలల్లే సాగే నవ్వులు పూలేనట. హాయ్ మేరా దిల్ కా ధడ్కన్. ఏంటి పిచ్చి పిచ్చి ఆశాలు? ప్రేమలో పడితే పిచ్చి పట్టినట్టే కదరా. అంటే నువ్వు రుక్కుని యు మీ లవ్? డౌట్ ఐ లవ్ హర్. అయినా నువ్వే అక్కడ తనెక్కడ? అయితే స్టూల్ వేసుకొని మేనేజ్ చేస్తా. వైట్ అంటే ఫేర్ అండ్ లవ్లీతో మేనేజ్ చేస్తా నాన్న. పెళ్లి అనేది ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్, వ్యాపారం అనేది ఇద్దరు మనుషుల మధ్యలో ట్రాన్సాక్షన్, ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరు మనుషుల మధ్యన కాన్వర్జేషన్. అన్నా ప్రేమ అనేది రెండు మనుషుల మధ్య సెన్సేషన్. ఐ లవ్ హర్. టమాటాలు ఎంత? 60 అమ్మా. మరి ఉల్లిపాయలు? 50,000. దొరికేవేనా బుల్లి? ఒల్లెలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది. ఉల్లి గుర్ర తింటే ఎనర్జీ డబుల్ అవుతుంది కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును కదా, ఈ కారు కూతలు జీప్ కూతలు ఆల్మట్టి డ్యామ్ కొలవడానికి వెళ్ళిన అంకుల్ కు తెలిస్తే అవ్వా. ఇంకేమైనా ఉందా అబోసు పాలు గారు? ఈ విషయం నీకెలా తెలుసు? అనన్యతో చెప్పిందిగా. అనన్యాత్మ? అనన్య చనిపోయి ఆత్మ అయిందిగా. అనన్య ఆత్మ మా కిట్టుకి క్లోజ్ ఫ్రెండ్లే. మరి నీకేం కావాలి? ఎంత కావాలన్నాడు ఆంటీ? ఎంత కావాలి? ఒకే మాట ఒకే రేటు. సరే పైకి రా ఇస్తాను. థ్యాంక్ యూ. వంకాయ నీ అక్కడే. ఎలా ఉంది రా స్టైల్? కరిగిపోతుంది రుక్కు దిల్లు. ఇంగ పారడా. ఇదింటి డిన్ ఇదింటి డిన్ చిరు స్టాప్స్ రజనీ స్టైల్ సాంపూ స్మైల్. నా స్టైల్ చూసి ఎవరైనా పడిపోవాల్సి. అన్నా ఈ అందానికి స్పెట్స్ ఉంటే అదృష్టన. వాడి దగ్గర ఉన్నాయి కొట్టేరా కుబ్లే. రే బడా ఆ స్పెట్సీరా. అడిగే కదా స్పెట్సీ. ఇవ్వండి. నేను నన్ను పురుషులు డబ్బులు దొంగిలించేవు కదరా. నీకెలా తెలుసు? అనన్యాత్మ చెప్పింది. ఏం చెప్తున్నాడు రీడా? లడా నేను అనన్యాత్మ పెంట్ హౌస్ లో చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాను. అసలు సిగ్గుందా నీకు? చచ్చిపోయిన అనన్య ఆత్మ నీకు ఫ్రెండా? అసలు అనన్య ఎంత మంచిదో తెలుసా? హ్యుమానిటీ ఇస్ అనన్య, అనన్య ఇస్ హ్యుమానిటీ. ఇంకొకసారి అనన్య గురించి మాట్లాడినా, అనన్య ఆత్మ అంటూ మాట్లాడినా చంపేస్తా. నా దిల్క దడకన్. ఏంటి గిట్టు ఇంత ఆనందపడిపోతున్నావు? నాతో మాట్లాడింది కదరా. అది మాట్లాడడం కాదు తిట్టడం. తిట్టు అనేది ప్రేమకు తొలిమెట్టు. అబ్బో తర్వాత
కొంచెం బెట్టు, తర్వాత కోపం ఫట్టు, తర్వాత అంటుంది ఐ లవ్ యు కిట్టు. నీ మీద సారేం చేస్తుంటారు? దయ్యాలు ఉన్నాయో లేవో అని రీసెర్చ్ చేయడానికి వచ్చాను రా నా టమాటా. అయితే కరెక్ట్ ప్లేస్ వచ్చారు. నాకు తెలుసురా నా టమాటా. ఏమో వాచ్మెన్ జాబ్ చేయడం చాలా కష్టం కదా? అవును సార్, చాలా కష్టం సార్. ఏమో డబ్బులు ఇప్పించారు సార్ ప్లీజ్. ఏంటి ఇప్పించేది? ఆయన ఏం కష్టం రా జాబ్ చేయడం? ఏదైనా కార్ వస్తే గేట్ తీస్తావు, ఏదైనా కార్ వెళ్తే గేట్ వేస్తావు, మధ్య మధ్యలో మందేస్తావు, అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు తగిలారనుకో మమ్మల్ని వేసుకుంటావు నా టమాటా. ఇంతకుముందు వాచ్మెన్ ఎక్కడ చేశారు సార్? అదే పక్కనే నీలగిరి అపార్ట్మెంట్ చూడు, దాంట్లోనే ఎవడరా వాచ్మెన్ గా చేసింది నా టమాటా? ఓనర్, వాచ్మెన్ లకే ఓనర్ నా టమాటా. తెలుస్తూనే ఉంది. ఏంటి తెలిసేది నా టమాటా? తెలిసేది నీకు కాదు, నన్ను చూస్తే దయ్యాలకు తెలుస్తుంది నా టమాటా. ఒక్కొక్క దయ్యానికి పగిలిపోతుంది ఆ టమాటా. అందుకే టమాటా ఎట్లు పెరిగిపోతుంది అటు. నాకు తెలుసు, ఇది టమాటా కాయ కాదు వేరే కాయ. అరే నా టమాటా, ఈ ఫ్లాట్ లో ఏ టమాటాలు ఉంటాయి? టమాటా టమాటా టమాటా. ఆ టమాటాలు ఇక్కడే ఉంటాయా? అరే వెంకీ, పుచ్చు టమాటా అపార్ట్మెంట్ చూపిస్తా, ఆవ దుబ్బుతున్నాడు చూపి. రండి సార్ చూపిస్తాను. పుచ్చా, అరే బొచ్చు టమాటా ఎక్కడ ఫ్లాటు? పిల్ల టమాటా చూపించు. ఫ్లాట్ చూపిస్తాను కానీ నాకు ఏమైనా కమిషన్ ఇప్పించండి సార్. టమాటా పగిలిపోతుంది ఏమనుకుంటున్నావో? కావాలంటే కిలో టమాటా ఇప్పిస్తా కానీ కమిషన్ ఇవ్వను. ఆ ఫ్లాట్ లో ఎవరు ఉంటారు చెప్పు నా టమాటా. మీ టైం బాగుంటే మీరు ఉంటారు, లేకపోతే మీ ఆత్మ ఉంటుంది. ఆత్మ టమాటా? అనన్య అని ఒక అమ్మాయి ఏడాది క్రితం చనిపోయింది, ఆమె ఆత్మ ఈ ఫ్లాట్ లో ఉంటుంది. కమిషన్ ఇవ్వట్లేదని చెప్పి నన్నే భయపెట్టాలని చూస్తావరా నా టమాటా? ఛాన్సే లేదు. మీరు చాలా ధైర్యవంతులు సార్. ధైర్యానికి దయ్యం పడితే ఎలా ఉంటుందో, నేను అలా ఉంటానరా నా టమాటా? నీలాంటి పిల్ల టమాటాలు ఇంత మందిని చూసా తాళవే. ఇదిగో 50,000 వచ్చింది. వారిని అహల్ ఏంటి, ఇంకో అకౌంట్ ఓపెన్ చేసిందా ఏంటి? నా మొగుడి కష్టం చిలిపి కుమార్తో ఉన్న ఆనందం ముందు ఇదెంత? ఎవరికి చెప్పుగా. హాయ్, ఎవరు మీరు? అమ్మయ్యా ఇది కనిపిస్తే నా వీక్నెస్ తెలిసిపోద్ది. అమ్మ నలగారు భలే గుర్తు చేసేవారు. ఏం కావాలి? చిల్లిపి ఏమీ ఎరగనట్లు. అహల్లి సుఖంలో పాలు పంచుకున్నావుగా, పెరుగు పంచుకోవాలిగా. అర్థం కాలేదుగా. అర్థమయ్యేట్టు చెప్తానుగా, ఆంటీ ఇచ్చిన దాంట్లో సగం పాతిక. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? నేను లాయర్ని తెలుసా? పాపం అహల్య మొగుడు దగ్గరున్న గన్నుకు ఆ విషయం తెలియదుగా. వాడి తోటకి వీడి మాటకి నా తేట తీరింది. ఈ విషయం కూడా గన్నుకు తెలియదుగా. ఇంటెలిజెంట్ ఫెలో. బాయ్. ఏంటి ఈరోజు ఒక్క బేరం కూడా తగలేదు. చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు, పైన పైన పడతానంటాడు. బాయా నా కోసమే వచ్చినట్టున్నాడు. బాయా బాయా ఆట పట్టిస్తున్నావా? వన్ వీక్ బ్యాక్ వీకెండ్ పార్టీలో భయంకరమైన రేప్ జరిగింది సార్. ఆ టైంకి ఆ అమ్మాయి ఫుల్ డ్రగ్ మత్తులో ఉంది సార్. ఈ వన్ ఇయర్ లో ఇది 14వ రేప్. ప్రతి రేప్ కి ఒక రకమైన మత్తు పదార్థాన్ని వాడుకుంటున్నారు సార్. చాలా పైశాచికంగా, క్రూరంగా, అతి హేయంగా మానభంగాలు చేస్తున్నారు సార్. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, దీని వెనక ఒక పెద్ద గ్యాంగే ఉండుంటుంది. తోడేళ్లలా ఆడపిల్లల జీవితాల్ని తోడేస్తున్నారు. ఈ గ్యాంగ్ ని వూల్ఫ్ గ్యాంగ్ అని కేసు ఓపెన్ చేద్దాం. ఈ వూల్ఫ్ గ్యాంగ్ ని ట్రేస్ అవుట్ చేయడానికి ఒక టీమ్ ని ఇమిడియట్ గా రెడీ చేయాలి. స్నేక్ గ్యాంగ్ ని మర్చిపోకముందే ఈ వూల్ఫ్ గ్యాంగ్. ఓహ్ గాడ్. హలో, వచ్చేస్తున్నా. వాట్ హ్యాపెన్ సార్? లంబా థియేటర్ దగ్గర ఒక ఇజ్రా అపస్మారక స్థితిలో పడున్నాడు. మొన్న మీరు అప్లోడ్ చేసిన ఇజ్రా వీడియోకి మంచి అప్లాజ్ వచ్చింది. గుడ్, అలాగే ఈ రాత్రికి కూడా ఇంకో వీడియోని అప్లోడ్ చేయాలి. అర్థమైందా? మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. బీ కేర్ఫుల్.
ఉల్ఫ్ గ్యాంగ్ నుండి అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారస్ పడితే పోలీస్ స్టేషన్ కు తెలియజేయవలసిందిగా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఏంటక్కా నువ్వు చేస్తున్నావు, పనమ్మాయి రాలేదా? బేగంపేటలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిందట, ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. వాళ్ల పనే బాగుందక్క. నోరు మూసుకో అయ్యా, నలుగురికి తెలిసింది అనుకో నా డ్యామ్ పగిలిపోద్ది. ఆంటీలకంటే అమ్మాయిలే బెస్ట్. అది అబ్బాయిలకి. మన అబ్బాయిలేం కాదు, మనం బాబాయిలం. నువ్వెన్నా చెప్పు, అమ్మాయిలే టేస్ట్. మీ టేస్ట్ అందరికి తెలిస్తే మీ జీవితాలు వేస్ట్ అయిపోవు. అమ్మ వీడు వచ్చాడేంటి? ఏం మాట్లాడతాను? ఏ మ్యాటర్ అయినా పక్కలోకి ప్రక్కకి వస్తేనే అర్థమవుతుంది. చిన్న పర్సనల్ మ్యాటర్, ఇప్పుడు వస్తాను. వెళ్ళు, నీకు ఉందలే. ఇంతకీ ఏంటి మ్యాటర్? మన ఫ్లాట్స్ లో ఒక స్టెప్ ఫాదర్ అంటే తండ్రి లాంటి వాడు తనకు కూతురు వరుస అయ్యే అమ్మాయితో స్టెప్స్ వేయాలని ఆరాట పడుతున్నాడు. అతను వేసేది జూనియర్ ఎన్టీఆర్ వేసే స్టెప్స్ కాదు, రాంగ్ స్టెప్ అని అందరికీ తెలిస్తే అబాసు పాలుగాడు. బిజినెస్ డీల్ అర్థమైంది. ఎంత? ప్రస్తుతానికి ఓ దశకొంటుడు. అంటే 10,000? పాపప్సం చేత్తో పట్టుకోద్రోయ్. ఈ విషయం నీకెలా తెలుసు? పాత ప్రశ్న. నాకెలా తెలుస్తుందో నీ ఫ్రెండ్కు బాగా తెలుసు. దొందు దొందే నాటి డాల్ తీరిందా? ఆల్రెడీ మీ ఇద్దరు డీల్ కుదిరిందటగా. ఓ, నా డీల్ గురించి కూడా చెప్పాడా? మన ఇద్దరు విషయాలు వాడికి ఎలా తెలిసాయి? ఓ, అనన్య ఆత్మ చెప్తుందంట. చెప్తా, అయ్యి వచ్చినప్పుడు వాడు సంగతి చెప్తా. ఆత్మ గీత్మ. ఫ్లాట్ ఇంత బాగుంటే దయ్యం అంట, దయ్యం. దయ్యమని భయపెట్టి నా దగ్గర కమిషన్ లాగాలని చూస్తారా దొంగ నటమటల్లారా? రే, దయ్యం మీద నేను రీసెర్చ్ చేసిన వాడిని రా. ఈ హిమేష్ రేష్మి గాడు ఒకడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, దానికోసమే పుట్టినట్టున్నాడు వీడు. ఈ టైంలో వస్తున్నా వస్తున్నా. ఏంట్రా నా టమాటా ఈ టైంలో డిస్టర్బెన్స్? సార్, ఒక చిన్న హెల్ప్ సార్. హెల్పా? ఏంటో చెప్పిచావు సార్. ఇది నా టమాటా సార్. ఈ రోజే ఊరెళ్ళాలి సార్, పాపం బస్ మిస్ అయింది. ఈ ఒక్క రాత్రి మీ దగ్గర ఉంచుకుంటే మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున వెళ్ళిపోతుంది సార్. నా మరదలు మీ అందుబాటులో ఉంటుంది సార్, ఈ ఒక్క రాత్రి ప్లీజ్ నా కోసం. ఒక్క నిమిషం ఉండు. ఓకే, అలాగే సార్. టమాటా కావాలా? టమాటా. నీ ముఖం చూసి ఒప్పుకుంటున్నా, అర్థమైందిగా. థ్యాంక్ యూ సార్. పొద్దున కల్ వెళ్ళిపోతుందిగా? వెళ్ళిపోతుంది సార్. అయితే ఓకే, నువ్వు రానా టమాటా. జాగ్రత్త చూసుకోండి సార్, సార్ని భద్రంగా చూసుకోమ్మా. ఆ ఓకే, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇది నాటు టమాటా కాదు, బెంగళూరు టమాటా. కూర్చో కూర్చో. నీ పేరేంటి పాపా? కాకినాడ కాంచన. కాంచన పేరు కూడా నీలాగే రొమాంటిక్ గా ఉంది. పాపా, కోక్ తాగుతావా? అది మందు అని నాకు తెలుసు. పోనీ ఒక పెగ్గేస్తావా? నేను వేస్తే తర్వాత మీరు వేయడానికి ఏమీ ఉండదు. ఒక్కసారి ఫిక్స్ అయితే ఫుల్ లేపాల్సిందే. పెగ్గు పెగ్గు కలుపుకుని తాగటానికి నేనేమైనా నీలా పిల్ల టమోటాని అనుకున్నావురా? కాంచన, కాకినాడ కాంచన, బాటలెత్తితే కాళికాదేవి అవతారమే. Uh-uh.
చెయ్యి తీయరా. ఏంటి డార్లింగ్ వాయిస్ మారింది? డార్లింగ్ డాకీ ఎగ్ అలా కొట్టావేంటి? ఆడది ఒంటరిగా కనబడితే పెగ్గేసి పక్కలోకి లాగేద్దామని ఏంటి సార్ సెక్స్ కత్రినా కైఫ్ కళ్ళు ఉంటే వచ్చలేపు సారు. నువ్వు కత్రినా కైఫ్ తో ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నీ మరదలు నన్ను వాయ కొడుతున్నారా టమాటా? ఏం సార్ తాగొచ్చారా? నాకు అత్తరే దిక్కులేదు మరి దగ్గర సార్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఇందాకే కదా నీ మరదలు నా దగ్గర డ్రాప్ చేసావు నా టమాటా. సార్ నిజంగా నాకు మరదలు ఉంటే ఈ ఫ్లాట్ లో ఎవరింట్లోనైనా ఉంచుతాను, కానీ మీ ఇంట్లో మాత్రం ఉంచాను సార్. మా ఇంట్లో పెట్టుకుంటాను. నువ్వు అలా మాట్లాడకరా, ఇందాకే కదా నీ మరదలు నా దగ్గర వదిలేసి వెళ్ళా. నాకు మరదలు ఎక్కారు సార్. సరే చూద్దాం ఇక్కడ సార్ నా మరదలు. ఇక్కడ ఉండాలి కదరా నా టమాటా. ఆ మర్దలు లేదు నా బొంద లేదు గాని ఇక్కడది ఏదో మీకు మధ్య ఎక్కువ ఉండాలి, లేకపోతే ఆ మ్యాటర్ ఉండాలి. ఏ మ్యాటరు? దయ్యం మ్యాటర్. నా టమాటా ఏం కాదు, దయ్యం లేదు గీయం లేదు, నువ్వు ముందెళ్ళు. ఎందుకైనా మంచిది గాని ఈ టమాటాలు నమ్ముకోవడం మానేసి నిమ్మకాయలు నమ్ముకోవడం బెటర్. గుమ్మడికాయనే నమ్ముకోవద్దు. నా టమాటా గాడు ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తాడు. ఇడు దయ్యం అంట దయ్యం. దయ్యం కనబడితే దానికి కోసి కారం పెడతా నా సంగతి తెలియదు దానికి. గడ్డుకారం నాకు పెడతానంటావా? నీకు పెడతా. ఆడుకుంది మార్చి కసక్కున్నా అని చెప్పేసి నిన్ను వాడుకున్నాను. కసక్కులాగా ఉంటాడా నా టమాటా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గొడ్డుకారం అందరు దేనికి వాడతారా? గొడ్డుకారం 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 మందులోకి పచ్చడి పచ్చళ్ళకు వాడతారు కదా. అవును అది నాకు ఎందుకు వాడింది? ఎక్కడ వాడింది సార్? ఎక్కడ వాడిందో చూడడానికి అంతేమన్నా తాజ్ మహల్ అనుకుంటున్నారా నా టమాటా? మీరేం ఫికర్ పడకండి సార్, నా మాట విని ఓ మంచి భూతవైద్యుని పిలిస్తే ఆ దయ్యానికి ఏం కావాలో అడిగి శాంతి చేశాడు సార్. అవును అసలు రుక్కు సంగతి ఏం చేసావన్నా? అదే ఆలోచిస్తున్నాను రా. ఐడియా భయ్యా భయ్యా ఒక్కసారి చూడు పెట్టుకో. రాజమౌళి గారు ఫిక్స్ ఇప్పుడు ఇక్కడ తర్వాత ఎక్కడు? ఒరేయ్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు రా, కనీసం అర్థమయ్యేటట్టు ఏదో చెప్పండి రా. అక్కడ కూర్చున్న పోరిని చూసావా? అవుంది రాజమౌళి గారు కాస్టింగ్ డైరెక్టర్, బాహుబలి సినిమాలో ప్రభాసం తప్ప అందరినీ సెలెక్ట్ చేసింది గాపూరి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? గాపూరి కంటే పడ్డావనుకో. పడితే ఈ ఫ్యూచర్ ఏ మారిపోతుంది. అసలే రాజమౌళి గారు నెక్స్ట్ మూవీ వీరబలి. కరెక్ట్. నా గురుగారు నెక్స్ట్ సినిమా కోసం విలన్ వెతుకుతున్నాడన్నా, కరెక్ట్ సూట్ అవుతావని నా కేర్కి 100%. అది ఇప్పుడు ఏం చేయాలి అన్నా? ఆ పూరికి నీ టాలెంట్ చూపించన్నా. కత్తిటి పొడిచమంటాదన్నా? కళ్ళు జోడించాలన్నా, చాలా కాస్ట్లీ. కత్తితో కాదన్నా, కంటి చూపుతో చూపించన్నా. ఏంటి ఈ కిట్టుగాడు? ఆ లట్టుగాడికి నా గురించి ఏదో చెప్తున్నట్టున్నాడు. ఇప్పుడు చూడు నటిస్తా. అన్నా నటించడం వద్దన్నా, జీవించన్నా. చూస్తావా? చూపించన్నా. ఒక్క నిమిషం, ముందు నువ్వు వెళ్ళావనుకో నేను రికమెండ్ చేశానని నిన్ను రిజెక్ట్ చేస్తుంది.
నేను వెళ్ళిన తర్వాత నువ్వు రానా? లడ్డుగాడికి నా గురించి ఏం చెప్తున్నావు? నన్ను ఇన్వాల్వ్ చేయను, వాడు పెద్ద రౌడీ అంట, 10 మర్డర్లు చేశాడంట. నువ్వు ఎవరు అని అడిగాడు, నేను చెప్పా రాఘవరావు గారు మయ్యన్ ఆడాడు, నేను లవ్ చేస్తుండంట, నాకేమీ సంబంధం లేదు, నన్ను ఇరికి ఎక్కు పాప. వాడికి అలా చెప్పావు, రుక్కుకి ఇలా చెప్పావు, అసలు నీ ప్లాన్ ఏంటి గిట్టు? దేకు, చేపకల్లా చిన్నదాన్ని పట్టాలంటే ఎర వెయ్యాలరా. నువ్వు మర్యాదగా నన్నే సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను కాదని ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేనేం చేస్తానో తెలుసా? చెప్పను, చేసి చూపిస్తాను. రేపు ఇదే టయానికి నేను ఇక్కడికి వస్తాను. నువ్వు కానీ నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అనుకో, అప్పుడు ఉంటుంది కాకినాడమే భూలోకరం. టమాటా, నిన్ను పిలిచింది దయ్యాన్ని పంపించడానికి, రా 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 రమ్మని చెప్పడానికి కాదు. కపాలంలో నా టమాటా పిలుస్తున్నది తనకి శాంతి చేసి మరల రాకుండా చేద్దామని. ఈడొచ్చాడంటి దయ్యాన్ని పిలిస్తే ఈ టమాటా వచ్చాడండి. నా టమాటా ఆ దయ్యం వీడి రూపంలో వచ్చి కూర్చుంది. ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకు డబ్బు కావాలి. దయ్యానికి డబ్బులు ఎందుకు రా? నా టమాటా మందు తాగుతాన్రా. దయ్యాలు కూడా మందు తాగుతాయా? అబ్బా, నేను బతికున్నప్పుడు మా అయ్య, మా తమ్ముడు, మా అన్న అందరూ నా ముందే మందు తాగవాళ్ళు. నాకెందుకో బాగా మందు తాగాలని కోరుకుంటేది, అది తాగకుండానే చచ్చిపోయా. మందు తాగాలని ఆ కోరికతోనే, ఆ తీరని కోరికతోనే చచ్చిపోయా. నాకు ఇప్పుడు మందు కావాలి. నీ స్టోరీలో నా టమాటా ఇవ్వకపోతే ఏం చేస్తావే? ఇవ్వకపోతే నీ రక్తం తాగుతా. వద్దులే, దానికి బదులు క్రమ్ము ఒక ఫుల్ ఇచ్చి పంపించడం బెటర్లే. నాకు అలాంటి చేపలు ఇక్కడ వద్దు టమాటా, నాకు కావాల్సింది. ఇది బ్రాండ్ కూడా ఫిక్స్ అయి వచ్చింది నా టమాటది. ఎంత కావాలి? 5,000. 5,000 డిస్కౌంట్ ఏం లేదా? ఉంది. హాఫ్ బాటిల్ తాగుతా, హాఫ్ బాటిల్ తాగుతా. వద్దులే, ఈ బంఫరాబర్ నాకేం వద్దులే, ఇస్తాను ఉండు. ఇదిగో మళ్ళీ వస్తా. మళ్ళీనా? ఇప్పుడే 5,000 ఇచ్చా? ఒక్క ఫుల్ బాటిల్ తో సంవత్సరం అంతా మందు కొడతారు బే. ఒరే నా రాములా, మరి నా సంభావన ఇస్తే నేను కూడా వెళ్తా. నీదెంతరా? విజిటింగ్ ఫీజు 2,000 తీసుకో. నా టమాటా మనం రాజమార్గాన పోతే బాబా గారి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది, అదే మనం దొడ్డి మార్గాన పోతే అదే మంచిది. ఎవరూ లేరు. నాకే టోకర్ ఇచ్చిపోదాం అనుకున్నావరా? కథ స్క్రీన్ పే దర్శకత్వం నాది పే. డబ్బులు ఎంత ఇచ్చారు టమాటా గడు? ఏదో 1,000 రూపాయలు ఇచ్చాడు. 1,000 రూపాయలు ఇచ్చాడా? అయ్యో అయ్యో, ఓ పని చెయ్యి, నువ్వు 5,000 ఇచ్చి వెళ్ళిపో. నేనేం చెప్పేస్తా? చెప్పు మరి. ఓ 2,000 మిగతా డబ్బులు ఇవ్వరా? తీ తెయ్యి తీయు బే. నీకు వెయ్యి, నాకు వెయ్యి, మళ్ళీ అవసరం ఉంటే పిలుస్తాను. బాగా యాక్ట్ చేసి ఈ రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ఇలాంటి లంగనాటకలు అన్నా అనుకో. పండగ వేసుకుందాం పద. అమ్మ కంత్రి నాయల్లారా, ఆ టమాటా గడ్డి భయపెట్టి వాడి దగ్గర డబ్బులు కొట్టేస్తారా? రేయ్, వాడి టమాటా కోతరు పగిలిపోతాయా? బాజీరావు మస్తారి ఎంత బాగుందో కదా, అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎండ సైడ్ చేసావు కొత్త యాసిడ్ లవ్ ఆట ఇప్పుడే మొదలైంది, ఇక చూడు. త్వరగా డిసైడ్ చేసుకోమ్మా ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్. బట్టన్ బాబు ఎక్కడ? మర్యాదగా నన్నే సెలెక్ట్ చేసుకో, లేకుంటే ఈ కత్తితో నీకు ముక్తి విముక్తి రెండు ప్రసాదించేస్తాను నేను. తెలుగులో మాట్లాడుతుంటేనే ఇలా అయిపోతున్నావు, హిందీలో మాట్లాడితే తట్టుకోగలవా?
ముఖద్దర్ కా సికందర్, ఫిర్బీ దిలే హిందుస్థానీ, షోలే బంబం బోలే, చక్దే ఇండియా, కభీ ఖుషీ కభీ గమ్. ఇది హిందీ. ఇంగ్లీష్ లో మాట్లాడనా? హీరోయిన్ ఎదురా అన్నాగా బోర్ పోయింది. అవకాశం ఇప్పుడు గాని రాదు. 1+1 ఆఫర్ ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఆత్మ అమ్మా, మీ అమ్మ ఇంట్లో లేదు. 5 నిమిషాలు మీరు కాదనుకున్నావు అనుకో, జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్తావు? రావు గారు వచ్చిందా నేను చెప్పిందంతా? ఓకే ఓకే, అలాగే చేద్దామండి. ప్రియా వచ్చిందా? వచ్చింది. నువ్వేంటి ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసావు? ప్రియా కాలేజ్ నుంచి వస్తుందని గుర్తొచ్చింది, దానికి ఏమైనా టిఫిన్ చేసి పెడదామని వచ్చా. చెయ్యి చెయ్యి. ప్రియా ఉప్మా చేయనమ్మా. అంటి జీవితం బతకడం కంటే చావడమే మంచిది. ప్రియా ఏంటి మూడిగా ఉంది? కాలేజీలో ఏమన్నా ప్రాబ్లం ఏమో. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉందన్నాలో ఉండవు నీకు కన్నీళ్ళు. నో సారీ అమ్మా, నన్ను క్షమించు. ఆఫర్ లేక మూసుకుని కూర్చున్నాను. ఎందుకు ఇలా చేసావమ్మా? కాలేజీలో ఏదైనా లవ్ ఎఫర్ ఫెయిల్ అయిందేమో. పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. చూడు ప్రియా, భయపడి పరిగెడుతుంటే నీ నీడ కూడా నిన్ను వెంబడిస్తుందిరా. అదే నువ్వు ధైర్యంగా వెనక్కి తిరిగితే ఆ నీడే నిన్ను చూసి భయపడుతుంది. చూడు ఇక నుంచి నీకు నేనున్నా. ఒక అన్నగా అండగా నీకు నేనుంటా. ఇంట్లో ఉన్న మాకే తెలీదు ప్రియా సూసైడ్ చేసుకుంటున్నట్లు, నీకే తెలుసు. నీకు 2 కళ్ళు, శివుడికి 3 కళ్ళు, ఇంద్రుడికి 1000 కళ్ళు, నాకు ఒళ్ళంతా కళ్ళే. అనన్య ఆత్మ చెప్పింది. ఆత్మ అయినా ఇదంతా నీకు ఎలా తెలుసు గిట్టు? చెక్ రియాక్షన్ తర్వాతే కదరా ఆ ప్రియా రియాక్షన్ స్టార్ట్ అయింది. తను ఎప్పుడైతే బట్టలారేసుకునే తాడు తీసిందో నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. ఈ జనరేషన్ పిల్లలు ఎంత స్పీడ్గా ఉన్నారో అంత సెనిస్టివ్రా, ఈజీగా అన్నిటికీ అలవాటు పడిపోతున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ రే వెంకి, ఇప్పుడు ఈ రామాయణం ఎపిసోడ్ చూడు. రామాయణం తర్వాత చూస్తా, ఇటు చూడు. ఏదో హాట్ గర్ల్ సైట్ అంట, ఇది క్లిక్ చేయమంటావా? దేర్ యువర్. ఇలాగే రా యూత్ బూత్కి అలవాటు పడిపోతున్నారు. ఒకటి చూడాలనుకుని ఇంకో దానికి డైవర్ట్ అయిపోతున్నారు. What you wanna do? My man is on
my man, who the hell are you? Who rocks mics till they bust and swell, Joe? It's on your party, man, we got the margarita mix. Pappulalo partilu, chappala pai tattoolu, undaliga, ee ejulo, ee tuntari veshalu. Midnight to roaming, bad guys on a feeling, unte kada, ee vaisuki, are assalu meaning. Smoking, injurious sunny, antunte vintava. Drinking, hanikaram mani, rastunte chustava. తమ్ములాకేసి పెక్కు మీద పెక్కు కొట్టేసి ఈ తరానికి యూత్ ఊరికి ఐకాన్ అయిపోతా. ఇటువైపు ఫేస్బుక్, అటువైపు నోట్బుక్, ఎటువైపు లాగుతుందో చూసుకొని కళ్ళలుక్కు. ఇటువైపు హోంవర్క్, అటువైపు కొట్టు లైకు, లేకుంటే నేటి ట్రెండ్కి మిర్రర్ అల్లే మారలేవు. అమ్మాయిలు అసలైన అడ్రస్, అడి రోడ్డున కిస్సింగ్, వీకెండ్ డేటింగ్, అబ్బాయిలతో పోటీ పడే రొమాంటిక్ ప్రిన్సెస్. చీరాలు కట్టే తచ్చాయి మాయన లేనట్టి ఏంజల్స్, చిరిగిన జీన్స్ వేస్తున్న కుర్రాల హార్ట్ బీట్స్. బైక్ పైన తిప్పుకుంటాము, బ్రేకులన్నో వేసుకుంటాము, ఆడపిల్లల స్వేచ్ఛకంతో రెస్పెక్ట్ ఇస్తాము. ఇటువైపు ఫేస్బుక్, అటువైపు నోట్బుక్, ఎటువైపు లాగుతుందో చూసుకొని కళ్ళలుక్కు. ఇటువైపు హోంవర్క్, అటువైపు కొట్టు లైకు, లేకుంటే నేటి ట్రెండ్కి మిర్రర్ అల్లే మారలేవు. Sweet dreams. Good night. ముసలుడు ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, హా డార్లింగ్, బాగా టైర్డ్గా ఉంది, పడుకున్నా, రేపు కాల్ చేస్తా, గుడ్ నైట్. ఈ టైంకి కరెంట్ పోయింది ఏంటి? ఏ చిలిపి, ఇప్పుడేగా వెళ్ళా, మళ్ళీ కావాలా? ఉండు, నీ పని చెప్తా. టైంలో నువ్వు అందంగా ఉంటావని. రే, ఒళ్ళెలా ఉంది మీకు? తిమ్మిరి తిమ్మిరిగా ఉంది, చూస్తావా నీ అందాన్ని. రే, ఏం కావాలరా మీకు? సోంబేరి,
మెయింటెనెన్స్ మొత్తం వసూలు చేసావా? మొత్తం వసూలు చేశాను సార్, కానీ లాయర్ గారు మాత్రం 3 నెలల నుంచి పట్టేస్తారు. గట్టిగా అడిగితే సెక్షన్ అది అంటున్నారు సార్. వాడికి సెక్షన్ నేను ఇస్తాను. ఉన్నాడా ఫ్లాట్ లో? ఉన్నాడు సార్. ఆ లాయర్ గారికి నెప్పులేనే కరెక్ట్. నెప్పులేనట్టే గుర్తొచ్చింది, మందేసే టైం అయింది. ఏమైంది? రాత్రి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏమైంది? టూ నాట్ వన్ సెక్షన్ కింద కేసు అలా డీల్ చేయొచ్చు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. కేసు డీల్ చేస్తున్నా సార్. మీరిద్దరే పెద్ద కేసులు. ఇది మర్యాదస్తులు ఉండే ప్రదేశం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. నువ్వు మంచి అడ్వకేట్ అనుకున్నా, ఇంత కేడుగడవని తెలీదు. ఏమ్మా, ఈ విషయం నీ భర్తకి తెలిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? సిగ్గులేదు. ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు వేస్తే మీ ఇద్దరిని ఫ్లాట్స్ ఖాళీ చేస్తా. జాగ్రత్త. నా పేరు లాయర్ కుమార్. నాతో పెట్టుకుంటే తీన్ మా. నా విషయాలు మూడో కంటికి తెలియనంత వరకే మనిషిని తెలిస్తే మహేష్ని. అహల్య వీడియోని virus.com అప్లోడ్ చేయండి. మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. అదే నువ్వు రాత్రి కళ్ళలో కనిపించినప్పుడు నాకు ఇంకోలా అనిపించింది. నిన్ను చూడాలని పదే పదే అనిపించింది. ఇలా ఎందుకు అనిపించిందో నాకు అస్సలు తెలియదు. నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు? నా గుండె చాటు నుండి నా మనస్సు తొంగి చూసి చిలిపిగా నవ్వి, ప్రేమంటే ఇదేరా కిట్టిగా అనగానే హై బాబు నాకు సిగ్గేసింది. అర్థమైందా? రుక్కు, ప్రపంచాన్ని కళ్ళతోనే చూడగలం, కానీ ప్రేమను మనసుతోనే చూడగలం. హియర్ ఇస్ లవ్, దేర్ ఇస్ లవ్, ఐ లవ్, యు లవ్, వి లవ్, లవ్ లవ్స్ లవ్. మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని ఎంత నాటకం ఆడావురా. నీ సంగతి చెప్తారా కిట్టిగా? ఆగు, ఇంకేమైనా పిచ్చ కింద? ప్లీజ్ అంకుల్, డోంట్ స్టాప్ మీ, ఐ వాంట్ టు డై. తాగునావా? ఛీ, ఆడ మగ అన్న తేడా లేకుండా పోతున్నది. మీ అతి సంపాదన, మీ అలవాట్లు మీ పతనానికి దారి తీస్తున్నాయి. ఇదా మన సంస్కృతి? ప్లీజ్ అంకుల్, నన్ను వదలండి. నా ప్రేమ పేరుతో నా టీమ్ లీడర్ రాజేష్ గారు నన్ను మోసం చేశాడు. అయితే నేను బతకలేను. ప్రేమ విఫలమైతే దానికి చావేనా పరిష్కారం? అది వేరు, ఇది వేరు. ప్లీజ్ అంకుల్. మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమగా గారాభంగా చూసి ఉంటారు. మీ యువతికి అది గుర్తుకురాదా? మరి వాళ్ళ సంగతి ఏంటి? ప్లీజ్ అంకుల్, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఐ వాంట్ టు డై. మీరు వినరు, మీ పట్టుదల మీదే. అయినా నీ కండిషన్ బాగోలా, నేను వదలను. వదా, మీరు మారరు, ఉండు, మజ్జిగ తీసుకొస్తా. నో, ఐ వాంట్ టు డై. ఆగో అంకుల్, నేను బతకలేను. పదా చూడు, నువ్వనుకున్నది జరుగుతుంది, కానీ ఇప్పుడు కాదు. రేపు పొద్దున నీ కిక్కు దిగిన తర్వాత నువ్వనుకున్నది చెయ్యి. ఇదిగో మజ్జిగ తీసుకో, తాగో. గుడ్ అంకుల్. నాకెందుకో కళ్ళు తిరుగుతున్నాయి అంకుల్. తాగితే మరి కళ్ళు తిరగవా.
దొరికిందిరా. హాయ్ డార్లింగ్. ఇట్ నన్నే ఈ కోసమే వెయిటింగ్. ఏయ్, ఇది వాడి గురించి వెయిట్ చేయడం ఏంటి? నా కోసమా? షిట్. డౌటా? అంటే నన్ను సెలెక్ట్ చేస్తారా? ఎప్పుడైతే నువ్వు ఇంత వైల్డ్ గా ప్రేమించడం మొదలు పెట్టావో అప్పుడే ఫిదా అయిపోయా. ఫిదానా? ఆ సినిమాలో అమీర్ ఖాన్ కదా వెళ్ళను. నా లైఫ్ లో నువ్వే నా హీరో. నేను హీరోనా? ఐ లవ్ యూ. వామ్ము, నా ప్లాన్ రివర్స్ అయ్యేటట్టుంది. కొంపదీసి పడుతూ లేచిపోతావు ఏంటి? లవ్ అండ్ క్యారెక్టర్ కదా. ఎవరు చెప్పారు? వీడికి వెళ్ళి చెప్తావేంటి? అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా? ఏ, నీకు చెప్పాలా? నీకంత సీన్ లేదు కానీ పని చూసుకో. ఏయ్, వీడేంటి, వీడి అవతారం ఏంటి? త్వరగా ఓ, అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? యు మీన్ లవ్? యా, లవ్ ఇస్ లవ్. వాట్? బికాజ్ లవ్ ఇస్ ఆల్వేస్ లవ్. నాట్ ఓన్లీ లవ్ ఇస్ లవ్. ఆన్ డైలాగ్ దీన్ కట్ట దర్జీ. బట్ ఆల్సో లవ్ ఇస్ లవ్. హియర్ ఇస్ లవ్. షట్. హియర్ ఇస్ లవ్. ఐ లవ్, యు లవ్, వి లవ్. లవ్ ఇస్ లవ్. కూర్కు. హౌ ఇస్ మై లవ్? ప్రపంచాన్ని కళ్ళతోనే చూడగలం కానీ ప్రేమని మాత్రం మనసుతోనే చూడగలం. రేపు ఊర్తి కొట్టు, నా ప్రేమను పట్టు, నా ముద్ర కిట్టు. మరి నా సంగతేంటి భయ్యా? చాలా థ్యాంక్స్ భయ్యా, నా లవ్ ట్రాక్ నువ్వు చాలా బాగా నడిపించావచ్చు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. బాగా వాడుకున్నారే నన్ను. నీ లవ్ స్టోరీకి ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇద్దామని డిసైడ్ అయ్యానరా. అలా ఎర్రి మొక్కలు వేసుకుని చూస్తారంటరా? రౌండ్ అప్ చేయండిరా. రౌండ్ అప్ చేయొద్దు. రౌండ్ అప్ చేస్తే నా క్లారిటీ ఎక్కువ అవుద్ది. కొట్టను, కొరుకుతా. నేను కొరికితే అదోలా ఉంటుందని ఎవరో చెప్పారు. నో వాక్సిన్, ఓన్లీ టాక్సిన్. అన్నా, నా కుక్కలంటే భయం అన్నా, వీడు చూస్తుంటే ఇంకా భయంగా ఉందన్నా. మన ధైర్యాన్ని చూసి వాడు భయపడాలరా? రాయ్, నీలో ఉన్న ధైర్యాన్ని తరిమి కొడతా. భయం అంటే ఏంటో నీకు పరిచయం చేస్తా. 4GK గురుజీన్రా. భయపడటానికి నేను పిల్లిని కాదు పులినిరా. మీ అందరికి క్లారిటీగా ఒక కథ చెప్పాలరా. అది 1990 ఒక వర్షం కురుస్తున్న రాత్రి, ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్నది. డాక్టర్లు మగపిల్లాడా ఆడపిల్ల అని టెన్షన్ పడుతున్నారు. అప్పుడు సింహం పిల్ల పుట్టిందిరా. పుల్లో సింహం తేల్చేస్తా. బటన్ బాబు ఇక్కడ. చంద్రబాబు పేరు చెప్పు. నమస్కరిస్తా. అన్న మహేష్ బాబు పేరు చెప్పు. ఆటోగ్రాఫ్ ఇస్తా. చిన్న బాబు పేరు చెప్పు. ముద్దిస్తా. బటన్ బాబు అంటే చేస్తా. అన్నా, వాడేదో మారణ ఏదో తీస్తుండనా? తీయండ్రా మన ఆయుధాలు. పవర్ ఆయుధంలో ఉండదురా, పట్టుకునేవాడు చేతుల్లో ఉండాలా. మార్నింగ్ స్టార్. రావే రావే రాధా రావే, ఉట్టి కొట్టే కృష్ణుడా నేనే.
పోదాం మ్యాట్నీకి రేసుగుర్రో సినిమాకే. కొంచెం ప్లేస్ కావాలండి, నా పెంట్ హౌస్ ఇచ్చాను రా. ఆఫ్టర్ ఆల్ నెట్ బాయ్ గాడివి, నీకు నీకు నా కుదురు కావాలరా? అన్నం పెట్టిన చేతిని నరికే రకం రా నువ్వు. రే పద్దుడు గల నా పెంట్ హౌస్ ఖాళీ చేయాలి, లేకపోతే కాల్చి పారేస్తాకో. నీకేం తెలీదు, రే పొద్దుడు గల ఖాళీ అయిపోవాలి నువ్వు కదా. నా పని అయ్యేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఏం చేసైనా సరే ఇక్కడే ఉంటా, ఎవరు అటు వచ్చినా సరే వాడిని తప్పిస్తా. రేయ్ ఎవరా, రేయ్ ఎవరా, రేయ్ మొట్టంటే ఎవరా, రేయ్ ఎవరు ఎవరా. దేవుట్లాంటి వారు ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు. ఒక్క తరవే ఎలా ఉంటో కూతుర్ని ప్రేమించొద్దు అన్నందుకు రాఘవరావు గారిని చంపేశాడు. హత్య జరిగిన చోట ఏమన్నా ఆధారాలు దొరికాయా? హత్యాస్థలంలో ఈ రాడ్ దొరికింది సార్. అంతేకాదు సార్, బాడీ చుట్టూ కారం చల్లారు.
పోలీస్ డాగ్స్ కూడా వాసన పసిగట్టలేకపోయాయి. ఏ క్లూస్ చూపిస్తూ అన్ని ఆధారాలు సేకరించండి సార్. ఇమీడియట్ గా దీని ల్యాబ్ కు పంపించండి. ఓకే సార్. గో హెడ్. నాకేం తెలియదు, ఈ హత్య నేను చేయలేదు. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. అవును సార్, రాకూడదు సార్. ఇటు లాయర్ గారు వచ్చారు. సార్, ఆఫ్టర్ ఆల్ ఒక నెట్ బాయ్ కోసం మీలాంటి గొప్ప లాయరు. మీకు కావాల్సిన పేపర్లు ఇచ్చాను, మాకు కావాల్సిన కిట్టును రిలీజ్ చేయండి. ఓకే సార్. కిట్టుకు బెయిల్ వచ్చింది. రాఘవ్ రావు గారి మర్డర్ కేసు క్లియర్ అయ్యేంత వరకు కిట్టు ఇక్కడే ఉంటాడు. ఒక హంతకుడు ఫ్యామిలీస్ మధ్యలోనా? కిట్టు ముత్తాయి మాత్రమే, అంతకుడు కాదు. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు కిట్టుతో పాటు అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఎవరు ఈ ఫ్లాట్స్ ఖాళీ చేసి వెళ్ళకూడదు. నేను రోజు వస్తాను, ఎవ్వరు మిస్ అయినా. అర్థమైందిగా? అందరూ ఉన్నారా, ఎవరైనా మిస్ అయ్యారా? అది అహల్య అంటే రాత్రికి రాత్రే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అహల్య కాదు, అహల్య. నీకు బాగా తెలుసు అనుకుంటా. చెప్పు. అర్థమైందిగా? జాగ్రత్త, పైకి వెళ్దాం. ప్లీజ్ విను, ప్లీజ్. రే వెంకీ, క్లబ్ హౌస్ సీసీ ఫుటేజ్ మొత్తం కావాలి నాకు. ఓకే గిట్టు. నువ్వు అడిగినట్టే క్లబ్ హౌస్ ఫుటేజ్ మొత్తం లోడ్ చేశాను. మర్డర్ ఎన్ని గంటలు జరిగిందో తెలియదు, కానీ ఉదయం 5 గంటలకి శ్రీనివాసరావు గారు అబ్బాయి క్లబ్ హౌస్ కి జిమ్కి వెళ్తుంటే రాఘవరావు బాడీ అక్కడ పడినో చూశాడంట. రాఘవరావు గారు క్లబ్ హౌస్ కి ఎన్ని గంటలకు వెళ్ళారంట? రోజు రాత్రి 10 గంటలకి క్లబ్ హౌస్ కి వెళ్తుంటాడు. రాత్రి 10 గంటలకు కరెంట్ ఇప్పుడే పోవాలి. క్లబ్ హౌస్ బయట కెమెరా ఫుటేజ్ చూస్తే ఇప్పుడే ఇంతే తాగిపోతున్నాయి. క్లబ్ హౌస్ లోపల కరెంటు పోయింది, బయట కరెంట్ ఉంది అంటే వాంటెడ్ గా ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారంటావా? వీడేంటి లుంగి లేపుకుని వస్తున్నాడు? లాయర్ ఏంటి ఇక్కడ తిరుగుతున్నాడు? అంటే లాయర్ బండారం రాఘవరావు గారు చూశాడు కాబట్టి ఆయన మీద ఈడు పగబెట్టి ఉండొచ్చు. చెప్పలే, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దీని మదర్ కిటు, కరెంట్ వచ్చింది. ఎవడే ఉంటాడు వీడు? ఎవరేంటారు కిటు? చూస్తుంటే లేడీ హ్యాండ్స్ లా కనపడుతున్నాయి. ఎలా కనిపెట్టు? చేతికి గ్లౌజులు ఉన్నాయి కదా. జూమ్ 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 జూమ్, ఆ చేతుల మీద జూమ్ చేయి. ఏయ్, గ్లౌజ్ కింద చూడు, అది లేడీస్ వాచ్, చూడు. అవును గిట్టు, ఎవరేంటారు అనుకుందాం.
డెఫినెట్గా కిల్లర్ ఈ అపార్ట్మెంట్ పర్సనే. ఎలా చెప్పగలవు? నేను పట్టుకున్న రాడుతో అది చంపిందంటే నాకు రాఘవరావు గారికి తగాదా జరిగినప్పుడు అది అక్కడే ఉండి ఉండాలి. ఆ కిలాడి ఎవరు కనుక్కుంటా ముడి విప్పుతా. అక్కడ కిట్టు, అక్కడ అది పట్టు. రాఘవరావు గారు హత్య జరిగిన రాత్రి అహల్య ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. కోంప తీసి హత్య అహల్య గారిని చేసిందంట. మర్డర్లు అయితే చేయదండి. అవును, ఆ శ్యామ్ జట్మల్ గడు కిట్టిగాడు బెయిల్ అనిపించండి. డబ్బులు పడేస్తే బెయిల్ అదే వస్తుంది. అయినా రాఘవరావు గారు లాంటి పెద్ద మనిషిని చంపిన నరూప రాక్షసుని మళ్ళాంటి జెంటిల్మెన్స్ ఉన్న చోట ఉంచకూడదు బ్రదర్. జెంటిల్మెన్ ఎవడో అంతకుడు ఎవడో త్వరలోనే తెలుస్తుంది. రాఘవరావు గారి మర్డర్ జరిగిన సమయంలో క్లబ్ హౌస్ దగ్గర నీకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, నాకు సాయి ఉండవు బాబు. వీడికి ఎలా తెలుసు? నా గురించి కూడా తెలిసిపోయింది. ఏంటి, రాఘవరావు గారిని చంపిన హంతకుడు మనలోనే మన మధ్యలోనే ఇక్కడే ఉన్నాడు. త్వరలోనే పట్టుకుంటా వాడంతేందో తేలుస్తా. వస్తా. అక్క అక్క, ఇది ఓదవా. మందు దొరక్క ఇప్పుడే వస్తానని దయ్యం ఫోన్ చేసింది. దయ్యం ఫోన్ మాట్లాడటం ఏంటి? మరీ ఓవర్ చేస్తా ఉన్నావు. అవి ఎలాగైనా మాట్లాడతా. ఏంటి కొడతావు? నువ్వు రమ్మని చెప్పి ఎందుకు వచ్చావని అడిగితే నాకు కోపం రాదా? ఏం జరుగుతుంది రామా? ఓహో, అయితే బాబాగాడి పంపించుంటాడు. బాబాగాడి కన్నా ఇదే బాగా నటిస్తోంది. అవును, ఇప్పుడు నీకు ఎంత కావాలి? ఏం కావాలని అడుగో. అయితే నీకేం కావాలి? దావత్ కావాలి. మా ఫ్యామిలీ మొత్తానికి దావత్ కావాలి. దావత్? అదేంటి, మనీ అడగకుండా మజా అడుగుతున్నావు? నాకు కావాల్సింది ఏదైతే నీకెందుకురా? మాట మాటికి కొడుతున్నావు. కొట్టేది అంతా స్క్రీన్ ప్లేలో లేదు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అవును కదా బాబా? స్క్రీన్ ప్లే ఏంది, యాక్షన్ ఏంది, ఈ బాబా ఏంది రాములా? అరే టమాటా, నీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని నా పేరు చెప్పి నీ దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు రా వీళ్ళు. అమ్మ నా కొండిగా నిరూపించమంటావా? రే రండ్రా. ఇన్ని రోజులు మీతో ఆడుకున్నాము, ఇప్పుడు అది మాతో ఆడుకుంటుంది. మరి ఆవిడ నీ మర్దలు అన్నావు? అంత డ్రామా సార్, అదొక డ్రామా ఆర్టిస్ట్. అమ్మ నా కొండిగల్లారా. సార్ మీ కమిషన్ ఇవ్వలేదని ఈ డ్రామాలన్నీ ఆడాం సార్. రాములా రాములా, ఎంత మోసం ఎంత మోసం. కొంగన టమాటాలారా, కొంగన టమాటాలు. మా ఫ్యామిలీకి దావత్ కావాలా? ఇవ్వలేదంటే మీ అందరి రగతంతో దావత్ చేసుకుంటా.
అతను తెలుగు భాషను అభిమానించేవాడు కాబట్టి తెలుగులో ఏమైనా సంకేతం ఇచ్చుంటాడా? ఏంటో అర్థం కావడం లేదురా. పద కృష్ణం కలయ సఖీ సుందరం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. రాఘవరావు గారు హత్య జరిగిన ప్రదేశంలో ఒక గుర్తుంది గురుగారు, అదేంటో కొంచెం చెప్తారా? ఇదా, ఇది అర్థం కాకపోవడమేంటి? ఇది తెలుగు అంకె నాలుగును సూచిస్తుంది. ఇదిగో ఇటు చూడు, ఇవి 1 నుంచి 10 దాకా సూచిస్తున్న తెలుగు అంకెలు. ఇది 4 అంకె. ఏమిటో ఈ జనరేషన్ తెలుగు అంకెలు కూడా మర్చిపోయారు. ఏమిటో తెలుగుకి తెగులు పట్టింది. ఇది తెలుగు అంకె 4. అంటే ఈ హత్య 4 చేశారంటావా కిట్టు? ఇది 4 కావచ్చు. ఉరేసి చంపారని చెప్పడానికి ప్రయత్నించి ఉండవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా అని కూడా అనుమానం వస్తుంది. రే, ఈ ఫ్లాట్ లో ఉన్న అందరి ఆధార్ కార్డుల నెంబర్లు నాకు కావాలి. ఓకే కిట్టు. రే బాబా, ఎక్కడున్నావరా బాబా? పిలిస్తే పలకంటరా ఓ సిగరెట్టి. ఇదిగోండి సార్, మీ సిగరెట్ అగ్గిపెట్ట. అగ్గిపెట్లు గాంధీ గౌడర్ గొంతు దొబ్బేస్తారా? 5 లైటర్తో కాల్చుకోండి. లైటర్లు నైట్రోజన్ రెండు నరాలు దొబ్బేస్తాయా? మరి పొద్దు పొద్దు నన్నే సార్ దొబ్బడా, మీరే కాల్చుకోవచ్చు. చేతి వెలిగితే చేయి కంపు దొబ్బేస్తా, నువ్వు వెలిగించా. సార్ సంక్రాంతి గారెలు పెడతా అన్నారు, అది పెట్టలేదు. నేను తిన్నాను కదరా, నేను తింటే నువ్వు తిన్నట్టే. దీపావళి పాయసం పెడతాను, అది పెట్టలేదు సార్. నేను తాగాను కదరా, నేను తాగితే నువ్వు తాగినట్టే. మొన్న బోనాలకు బిర్యానీ పెడతాను సార్, అదనే పెట్టారు. ఎన్నిసార్లు చెప్పాలని నేను తింటే నువ్వు తిన్నట్టే. సిగరెట్ వేహ. మీరే చెప్పారు కదా సార్, నేను కాల్చానంటే మీరు కాల్చినట్టే. వస్తున్నా. పిలిచి నాపల్లవరా. నేను వెళ్తున్నాను కదా సార్, నేను వెళ్తే మీరు వెళ్ళినట్టే. ఇదంతా చూస్తుంటే అంతకుడు కూడా బాగా ప్లాన్డ్ గా మర్డర్ చేశాడు అనిపిస్తుంది. అంతకుడు కాదురా, అంతకుర. మర్డర్ జరిగిన ప్లేస్ లో కారం చల్లిందంటే ఆ పిల్ల చాలా తెలివిగా చేసిందిరా. విప్పుతా చిక్కుముడి, విప్పుతా. నాన్సెన్స్ చూసావుగా. ఈ అమ్మాయా నో ఛాన్స్ కిట్టు, ఎందుకంటే వీళ్ళు జాబ్ సాయంత్రం వెళ్ళి ఉదయం ఎప్పుడో వస్తారు. అయినా నాన్సీ మీద డౌట్ పడ్డం వేస్ట్ కిట్టు. నాన్సీరా చేసింది, నువ్వెలా చెప్పగలవు? రాయ్, నేను చెప్ప, కరెక్ట్ టైం చూసి రుజువు చేస్తా. పద. ఎస్ఐ గారు చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పిట్టవల్లో పడబోతుందిరా. నాన్సీయే చంపిందని నీకెలా తెలుసు? మధ్యాహ్నం నాన్సీ వెళ్ళేటప్పుడు వాచ్ లో అలారం సౌండ్ వచ్చింది. వినపడలా? వినిపించింది. రాఘవరావు గారిని రాడ్తో కొట్టినప్పుడు కూడా అదే సౌండ్ వచ్చింది, గుర్తుందా? దానికి దీనికి సంబంధం? అరే బుర్ర తక్కువ వెంకీ, ఆ నాన్సీ తన వాచిలో ప్రతి 12 గంటలకు ఒకసారి అలారం వచ్చేట్టుగా సెట్ చేసుకుని ఉంటుంది. హత్య రాత్రి 12 గంటలకు జరిగింది. తిరిగి అదే సౌండ్ మధ్యాహ్నం 12 గంటలకు నాన్సీ వాచ్ నుంచి వచ్చింది. అంటే ఈ హత్యకు నాన్సీకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. ఈ ఐడియా నాకెందుకు రాలేదు కిట్టు? రాయ్, హీరోలకు మాత్రమే వస్తుంది. ఏం చేసినా సరే నెట్ కనెక్షన్ వచ్చేటట్టు చూడు ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. కూల్ నాన్సీ కూల్, నేను వచ్చానుగా. నెట్వర్క్ ప్రాబ్లం,
ఏఎస్ఎన్ నెట్వర్క్ పాస్వర్డ్ ఏంటి? కోడ్ ఏఎస్ఎన్ 1 మినిట్. హలో ఆయిషా, మన టీమ్ యువర్ పాస్వర్డ్ ఏంటి? వాట్ ఏలియన్ 2345? ఓకే, నేను అడిగింది నెట్వర్క్ పాస్వర్డ్, జిమెయిల్ పాస్వర్డ్ కాదు. వచ్చేదాన్ని nancy@gmail.com పాస్వర్డ్ 3 శక్తి. సిస్టమ్ నెట్వర్క్ అంతా ఓకే, వైర్ ప్రాబ్లం అనుకుంటా. ప్లీజ్ కిట్టు, వెరీ అర్జెంట్, ఫాస్ట్. రే వెంకీ, నాన్సీ ఫ్లాట్కి వచ్చే కేబుల్ చెక్ చేయ ఒకసారి. ఓకే, వైర్ కట్ అయిందంట, 5 మినిట్స్లో ఓకే అయిపోద్ది, డోంట్ వరీ. అయినా నీకు బెయిల్ ఎలా వచ్చింది? హత్య నేను చేస్తే కదా బెయిల్ రాకపోవడానికి. మరి ఎవరు చేశారంటావు? హత్య చేసింది మగాడు కాదు, ఆడది అని అనన్యాత్మ నాతో చెప్పింది. ఈ రోజు రాత్రి హత్య చేసిన వాళ్ళని కూడా బయట పెడతానని చెప్పింది. వాట్? ఆత్మ? ఇంతవరకు హెల్ప్ చేసావని నీతో మాట్లాడాను, ఆత్మ గిత్మ అన్నావు? బుల్షిట్. ఫస్ట్ అవుట్. కూల్ నాన్సీ, కూల్. ఎందుకంత ఆవేశపడతావు? అన్ని అనన్యాత్మ చూసుకుంటుందిగా. వస్తా. బుల్షిట్. ఆత్మ అంటే ఆత్మ. నాన్సీ, నేను పట్టుకున్న రాడుతో రాఘవరావు గారిని కొట్టి నన్ను పోలీసులకు పట్టించావు కదే. నీ మేలైడి, నీతోనే చెప్పించాను, నువ్వు చేసిన తప్పు నువ్వే ఒప్పుకునేటట్లు చేస్తాను. ఆట నువ్వు మొదలెట్టావు, ఫినిషింగ్ టచ్ నేనిస్తాను. కనెక్షన్ వచ్చింది. ఇదేంటి, నా మెయిల్ నేను ఓపెన్ చేయకుండానే ఎవరో టైప్ చేస్తున్నారు, ఎవరైనా హ్యాక్ చేస్తుంటారా? హాయ్ నాన్సీ, హౌ ఆర్ యు? ఐ యామ్ అనన్య. రాఘవరావు గారిని చంపా, మళ్ళీ ఐడియా చేసావు. కిట్టు పట్టుకున్న రాడ్ ని గ్లౌస్ తో పట్టుకుని సాక్ష్యాలు లేకుండా రాఘవరావు గారి తల మీద వెనక నుంచి పల్లే కొట్టావు. నీ ఐడియాకి హెడ్స్ ఆఫ్. నీ మెయిల్ లో నీకే మెసేజ్ చేస్తున్నా, సూపర్ కదా? ఆత్మలు తమ మనసులోని మాట చెప్పడానికి సోషల్ మీడియా పల్లే ఉపయోగపడుతుంది కదా. నీలాంటి తెలివి గలది నాతో పాటే ఉంటే ఎంత బాగుంటుంది. ఏంటండి అనని దెయ్యం? లేదే, మెయిల్లో నన్ను పిలుస్తుంది. నేను చంపిన రాఘవరావుని, నేను చంపిన రాఘవరావుని. శబాష్, వినో వినో, అదే చంపిందంట. నేను చంపిన రాఘవరావుని. ఆ రోజు రాజేష్ తో నా లవ్ ఫెయిల్ అయినప్పుడు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను, కానీ ఆ రాఘవరావు నన్ను కాపాడినట్టు నటించి మజ్జిగలో మత్తు మంది కలిపి నా జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే నీకు రాఘవరావుకి మధ్య ఉన్న గొడవను ఉపయోగించుకోవాలనుకున్నాను. నీ హ్యాండ్ ప్రింట్స్ ఉన్న రాడ్ తీసుకుని క్లబ్ హౌస్ లో ఉన్న రాఘవరావు తల మీద కొట్టి చంపాను. మా నాన్న అలాంటి వాడు కాదు, మీ అందరికీ ఆయన మా నాన్నగానే తెలుసు, కానీ నాకు ఒక అమ్మగా కూడా తెలుసు. నాకే రోజు తల్లి లేని లోటు రానివ్వలేదు. చూడు, అన్న బిడ్డని అంతగా ప్రేమించేవాడు పరాయి బిడ్డకు అన్యాయం చేస్తాడంటే నమ్మను. నీకెందుకు అన్యాయం చేస్తాడు? అయినా రాఘవరావు గారు నీ జీవితాన్ని నాశనం చేశాడు అనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? నా నగ్న ఫోటోలు voice.com లో అప్లోడ్ చేశాడు, కావాలంటే వచ్చి చూడు. ఈ ఫోటోలు అప్లోడ్ చేసింది రాఘవరావు గారు కాదు, ఎందుకంటే రాఘవరావు గారు చనిపోయి 1 వారం రోజులు అవుతుంది. ఈ ఫోటోలు నిన్న డేట్ లో అప్లోడ్ చేసున్నాయి, అంటే ఎవరో అప్లోడ్ చేశారు. అంతేకాదు, రాఘవరావు గారిని నువ్వు చంపలా, తను నువ్వు కొట్టినందుకు చావాలా, నీకంటే ముందు ఎవరో గొంతు పిసికి చంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని మధ్యాహ్నం ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. మర్డర్ జరిగింది రాత్రి 11:30, నువ్వు రాడుతో కొట్టింది రాత్రి 12 గంటలకు. ఓకే, సో అనన్యాత్మనితో చాటింగ్ చేసింది అనుకుంటున్నావా? అలా చేసింది నేనే. నీ పాస్వర్డ్ తో నీ మెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేశాను. ఈ virus.com కి రాఘవరావు గారు చౌక్ ఏదో దగ్గర సంబంధం ఉంది.
తెలుస్తా, ఖచ్చితంగా అంతకుడు ఇదే అపార్ట్మెంట్ లో ఉండి ఉండాలి. దీని వెనకాల ఎవరెవరున్నారో బయట పెడతా. కిట్టు, మా నాన్న మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. అయితే జంబల్ హార్ట్ సాంగ్ వేసుకుందామా? దుమ్ము దులిపేద్దాం. ఎత్తగిరి బొత్త గుడుగుడు బొత్త, ఎత్త బొత్త గుడుగుడు బొత్త, లాలు బొత్త. ఎత్తగిరి బొత్త గుడుగుడు బొత్త, ఎత్త బొత్త గుడుగుడు బొత్త, లాలు బొత్త. ఎత్తగిరి బొత్త గుడుగుడు బొత్త, ఎత్త బొత్త గుడుగుడు బొత్త, లాలు బొత్త. మరదలు పిల్ల కసెల్లొస్తా నాగవే మాపటి కల్లా, తొందరగొచ్చెయ్యరు హత్తుంటరి మావా, పూల తలుపులు మూసుంచుక తెరవర మావా. ఎత్తగిరి బొత్త గుడుగుడు బొత్త, ఎత్త బొత్త గుడుగుడు బొత్త, లాలు బొత్త. కట్టి బాము చాటుకి వచ్చే బామ, గంట గంటకొక సినిమా చూపిస్తాలేమా. ఎత్తగిరి బొత్త గుడుగుడు బొత్త, ఎత్త బొత్త గుడుగుడు బొత్త, లాలు బొత్త. సిటీలో జరుగుతున్న అత్యాచారాలని ఈ virus.com లో అప్లోడ్ అవుతున్నాయి. ఇదంతా వుల్ఫ్ గ్యాంగ్ చేస్తున్నట్టుంది. చాలా ఇంపార్టెంట్ కేస్. ప్లీజ్ క్లోజ్ ఇట్. ఏయ్ కూల్ నన్సి, కూల్ నన్సి, ఊరుకోవే. ఈ virus.com వెబ్‌సైట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి ఐడి నుంచి వస్తుందో చూడండి. వీడియోలు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారో ట్రేస్ అవుట్. సార్, ఈ వెబ్‌సైట్ అనన్య ఐడి పేరు మీద ఉంది. వాట్? అనన్య పేరు మీద? అదేంటి, అనన్య చనిపోయి 1 ఇయర్ అయ్యింది. yes అవును. ప్లీజ్ కంటిన్యూ. ఈ వెబ్‌సైట్ ఒక ట్యాబ్ నుండి అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్యాబ్ ఆన్ లో ఉందా చూడు. ఆ ఉంది సార్. ఏ ఏరియా టవర్? ఎస్ఆర్ నగర్ సార్. ప్లీజ్ ప్లేస్ ఇక్కడ ప్లీజ్ సార్. వంశీ ఎన్క్లేవ్. వాట్? మన అపార్ట్మెంట్ నుంచా? రుకు, అనన్యతో క్లోజ్ గా మూవ్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కిట్టు గోడ్ సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడంట? అదే నాకు అర్థం కావట్లేదురా. పోలీసులు వచ్చేస్తున్నారు.
ఇప్పుడే వంశీ ఎంక్లేవ్ ఎంటర్ అయ్యాం సార్, అక్కడ లెఫ్ట్ బ్లాక్ వెళ్ళండి. ఓకే సార్. ఇంకా చూస్తారు బయటపడేరా. సిగ్నల్ కట్ అయింది సార్. అక్కడ లెఫ్ట్ లో చూడండి, ఎవరి దగ్గర నా ట్యాబ్ ఉందేమో. ఇక్కడ ఎవరి దగ్గర ట్యాబ్ లేదు సార్. ఎవరైనా మాట్లాడుతున్నారేమో చూడండి. ఓకే సార్. పోలీస్ నిలిపారా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హాయ్. ఈ రోజు నా బర్త్డే. వావ్. హ్యాపీ బర్త్డే. వన్ మినిట్. టట్టడాయ్. థాంక్ యూ. నా బంగారు తల్లి. అపార్ట్మెంట్లో కరెంటు పోవడం, వెంటనే అగాయిత్యం జరగడం, ఇదంతా చూస్తుంటే ఈ అపార్ట్మెంట్ వాడే ఎవడో ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ అమ్మాయి చెక్లెట్ లో డ్రగ్స్ తీసుకుంది, బట్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. నథింగ్ టు వరీ. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్రియా, అమ్మా ప్రియా, నీకు ఇలాంటి పాడలు వాటి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మీరు ఆగండి అమ్మా. ప్రియా అలాంటిది కాదు. ప్రియా, ఆ చీక్లెట్ ఎవరిచ్చారు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది? సౌర్య బేబీ బర్త్డేకి ఈ చీక్లెట్ ఇచ్చింది పాప. అందరికీ చాక్లెట్లు ఇచ్చిన పాప ప్రియ ఒక్కదానికే చీక్లెట్ ఇచ్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. హాయ్ సుబ్రాజ్ గారు, బాగున్నారా? హాయ్, బాగున్నాను సార్. ఏంటి మీ పాప బర్త్డేకి అందరికి చాక్లెట్లకు బదులు చీక్లెట్లు ఇచ్చారంట? అదేంటి, చాక్లెట్స్ ఇచ్చామే. నా బంగారు తల్లి, బాగున్నావా? మీ బర్త్డే రోజు అందరికి చాక్లెట్లు ఇచ్చి ప్రియక్కకు మాత్రం చీక్లెట్ ఎందుకు ఇచ్చావు? అదిగో ఆ అంకులే ఇవ్వమన్నారు. నేను ఫోన్ చేయొద్దన్నానా? ఇంతకి ఎక్కడ ఉన్నావు? పెద్ద పరవలోనా? నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు రాకు, సరేనా? హలో. చూశారుగా, ఆ కిట్టిగాడి వల్ల నాకు చాలా నష్టం వస్తుంది. వీడెవడ్రా? virus.com కి యాంటీవైరస్ లో పట్టుకున్నాడు. ముందు వాడిని లేపేయండిరా. లేపేయడం? ఇంతవరకు మనం virus.com లో లైవ్ రేపులే పెట్టాం. చూస్తారుగా, ఈ రాత్రికే వాడిని లేపేస్తా. హాయ్. నిన్ను ఒకసారి కలవాలని ఉంది. ఓకే. నీ నంబర్ పంపిస్తావా? నీ ఒరిజినల్ ఫోటో పంపిస్తే ఇస్తా. అయితే నీ ఫోటో కూడా పంపించు. కమోన్ ఆంటీ. ఆ
ఏంట్రా ఇట్లా చేశాడు, బాధగా ఉందిరా. ఇంటర్నెట్ అనేది ఒక ఫీవర్ లాంటిదైతే, చాటింగ్ అనేది ఒక వైరస్ లా వ్యాపిస్తుంది. బిడ్డకి రూపాన్నిచ్చి ఊపిరి పోసిన నేనే నా కనుపాపని తెలుసుకోలేకపోయాను. తప్పు చేసి తను చాలించుకుంటున్నాను. అదే తప్పు ఇంకెవ్వరూ చెయ్యకండి. మాతృమూర్తికున్న విలువను చంపేయకండి ప్లీజ్. చూశారుగా, దూరంగా ఉన్నవారిని దగ్గర చేసేది ఫేస్బుక్, కానీ ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళని ఈ లోకానికే దూరం చేసింది. పెట్టండి మీ మీ ఒరిజినల్ ఫొటోస్ పెట్టి చాటింగ్ చేసుకోండి, లేకపోతే తల్లో చెల్లో అన్నో తమ్ముడో ఎవరికెవరో తెలియదు. అదే జరిగింది ఇక్కడ కూడా. ఎవరు ఎవరో తెలియకుండా చాటింగ్ చేసుకుంటే ఏ న్యాయశాస్త్రంలోనూ దానికి శిక్ష లేకపోవచ్చు, కానీ తెలుసుకున్న రోజున వీళ్లకు వీళ్ళు వేసుకునే శిక్ష చాలా పెద్దది. సోషల్ మీడియాని ఆలోచనకి, అభివృద్ధికి, అవకాశాలకి ఉపయోగించుకోండి. అరాచకాలకి, అశ్లీలతకి ఉపయోగించొద్దు. మరొక కిరణ్, ఉమాదేవిల్లా చావద్దు ప్లీజ్. ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళుంటారా? అమ్మా కిట్టుగా దొరికేవరా? ఏమైందిరా? చూసావా అమ్మా, ఆ కిట్టుగాని రెడ్ హ్యాండెడ్గా పట్టేయడానికి దయ్యం నాటుకవాడా. ఇది వాడి నిజస్వరూపం. మా ఇళ్లలో కెమెరాలు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావరా? పనిచేయడానికి మా అపార్ట్మెంట్ దొరికిందట్రా దొంగ సచ్చినోడా. ఇంకా వీడితో మాట్లాడి తన్ని తరమేండ్రా. మా రహస్యాలు చూస్తావరా? మా ఇంట్లో కెమెరాలు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావరా? నిన్ను ప్రియని కాపాడింది, నిన్ను పట్టించింది అనన్య ఆత్మరా? వీడిని ఇలా కాదు పోలీసులకు పట్టిద్దామరా. పోలీసులు కాదు, వీడి కాలు చేతులు విరిచి పాతేద్దాం. ఒక్కసారి అతను చెప్పేది కూడా వినొచ్చు కదా మీరు. వాడు చెప్పేది వినేదంటే వాడిని చూడకూడదు అన్నారు. నన్ను కూడా సీసీ కెమెరా ఈనాడు చూసుంటాడే. కొట్టండి రా, ఇంకా చూస్తారేంటి? You know who he is? Do you know his monthly salary in US? $30,000 per month. Ante telusa? Mana Indian currency lo sumaruga 20 lakhs rupayalu. మీ అందరూ ఇన్ని అవమానాలు గురి చేస్తున్నా తల వంచుకొని కేవలం 3,000 రూపాయలకే ఎందుకు పని చేస్తున్నాడో తెలుసా? ఆ దేవత కోసం. మీరందరూ దెయ్యం దెయ్యం అంటూ భయపడుతున్నారే, ఆ దేవత కోసం, ఆ అనన్య దేవత కోసం. ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కుమారి. సార్ మెనూ కార్డ్ ఆర్డర్ సార్. హే మిస్టర్ శివరామకృష్ణ. నమస్కారం సార్. ఏంటి నువ్వు ఇక్కడ ఇలా?
సరే అది నువ్వు ఒక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి, ఏంటి పని? అవును, అదేదో హ్యాకింగ్ టెక్నాలజీ కోర్సు చేసి అమెరికాలో సెటిల్ అవుతానన్నావు? కోర్సు చదవాలంటే డబ్బు కావాలి కదా సార్, అది లేకే ఇలా. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో కోఆపరేట్ చేయడానికి లివ్ అండ్ లెట్ లివ్ అనే ఓ ఆర్గనైజేషన్ ఉంది. నీకు తెలియదా? తెలియదు సార్. నువ్వు అప్లై చేస్తే ఆ ఆర్గనైజేషన్ నీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. నిజమా సార్? ఎవరో శివరామకృష్ణ అంట ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు, రేపు నిన్ను కలవాలంట. రే, నా ఫేస్బుక్ ఎందుకు ఓపెన్ చేసావురా? అయినా నా ట్యాబ్ నీ దగ్గర ఎందుకు? ఇలా అది స్థాపించింది ఓ 18 ఏళ్ల అమ్మాయి అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను. తన పేరు అనన్య అని, అనన్య చదువుకోవడానికి ఆమె తండ్రి చాలా కష్టపడ్డాడని తెలుసుకున్నా. డబ్బు లేకపోయినా ఎంతో కష్టపడి అనన్యను చదివించాడు. అందుకే అనన్యకు చదువు విలువ తెలిసింది. చదివే సామర్థ్యం ఉండి చదువుకోలేని పేదవాళ్ళకి అండగా ఉండాలనుకుంది. ఈ లివ్ అండ్ లెట్ లివ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. ఫేస్బుక్ ద్వారా తన ఫ్రెండ్స్ అందరినీ లివ్ అండ్ లెట్ లివ్ ఆర్గనైజేషన్కి తలా 10 రూపాయల విరాళం అడిగింది. అంతేకాదు, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తలా 10 రూపాయల చొప్పున లివ్ అండ్ లెట్ లివ్కు ఇచ్చేటట్టుగా ఎంతో కృషి చేసింది. ఒక్కరితో మొదలైన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు కొన్ని వేల మందితో కొనసాగుతుంది. మీరు ఇంత క్వాలిఫై అయ్యుండి ఎందుకు ఇంత లేట్గా అప్లై చేస్తున్నారు? నిన్నటి వరకు తెలియదు మేడం ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందని. ఇప్పుడు తెలిసింది కదా, మీకు కావాల్సిన కోర్స్ చేయండి. లివ్ అండ్ లెట్ లివ్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఇంత చిన్న వయసులో లివ్ అండ్ లెట్ లివ్ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఇంత మందికి హెల్ప్ చేస్తున్నారంటే యువర్ గ్రేట్ మేడం. కొంతమందికి జల్సా చేయాలనుంటుంది, మరికొంతమందికి డబ్బు సంపాదించాలనుంటుంది. నాకు మాత్రం ఎదుటివారి కళ్ళల్లో ఎప్పుడూ ఆనందం చూడాలనిపిస్తుంది. యువర్ అమేజింగ్. మీరు చేస్తున్న సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు మేడం. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ లివ్ అండ్ లెట్ లివ్ ఫౌండేషన్ లో మీరు ఒక మెంబర్ అవ్వండి, అది చాలు. తప్పకుండా మేడం. ఆ విధంగా అనన్య దేవత చేసిన సహాయం వల్ల నేను అమెరికాలో నెలకు 30K సంపాదిస్తూ హ్యాపీగా ఉండేవాని. హాయ్ డ్యూడ్. హాయ్ వెంకీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇప్పటికి 4 రూపాయలు లివ్ అండ్ లెట్ లివ్ లో డిపాజిట్ చేసావంట. గుడ్. ఇలా సంపాదించిందంతా దానం చేసుకుని పోతుంటే నువ్వే సంపాదిస్తావు కిట్టు. తృప్తి, 10 మందిని చదివిస్తున్నానన్న సంతృప్తి. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే ఓన్లీ అనన్య దేవత వల్లే. చూడు వెంకీ, ఆ దేవత దారిలో నడవడమే నా లక్ష్యం, నా గమ్యం. సోషల్ మీడియా ద్వారా లివ్ అండ్ లెట్ లివ్ అనే ఆర్గనైజేషన్ నడుపుతున్న అనన్య అనే అమ్మాయి హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉన్న వంశీ ఎన్క్లేవ్ లో ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ప్రేమ విఫలమైందని కొంతమంది, తన అక్రమ సంబంధాలు బయటపడతాయనే భయంతో చేసుకుందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అందవలసి ఉంది. గుండె పగిలేలా ఏడ్చాను. అంతటి ఉన్నత భావాలు కలిగిన అనన్య ఆ విధంగా ఆత్మహత్య చేసుకోదని నాకు తెలుసు. ఆ దేవుడి ఆశీస్సులతో మంచితనాన్ని బ్రతికిస్తా, అనుకున్నది సాధిస్తా. అనన్య చావు కారణం ఏంటో తెలుసుకోవాలని వెంటనే హైదరాబాద్ వచ్చా. నువ్వు తినకపోతే నేను మాట్లాడను పో. అనన్య తండ్రి పిచ్చిపాడవడం చూసి చెల్లించిపోయా. ఎస్, ఆ దేవత జీవితం మీద పడిన మచ్చను తూడ్చి తన ఆత్మకు శాంతి కలిగించాలన్నదే నా ప్రయత్నం. అనన్య జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ నీచ్ కమిన్ కుత్తలను పట్టుకొని వాళ్ళ అంతు చూడాలని ఈ అపార్ట్మెంట్ లో రెంట్కు చేరా. తనను చంపిన ఆ అంతకుడు ఇక్కడే ఉంటాడేమో అని అనుమానపడ్డా. ఆచూకేమన్నా దొరుకుతుందేమోనని ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టా. అంతేగాని ఏ దురుద్దేశం లేదమ్మా. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది ఎందుకో తెలుసా? మళ్ళీ ఆ తప్పులు చేయరని, అలాగైనా మీరు మారుతారని. ఇకనైనా మనుషుల్లో బ్రతకండి. మీ దగ్గర వసూలు చేసిన డబ్బులన్నీ లివ్ అండ్ లెట్ లివ్ ఆర్గనైజేషన్ లో మీ పేర్ల మీద డిపాజిట్ చేశా. శ్యామ్ జత్నలాని లాయర్ గారు నా కోసం ఎందుకు వచ్చారో తెలుసా? ఈయన కూడా లివ్ అండ్ లెట్ లివ్ ఆర్గనైజేషన్ లో మెంబర్ కాబట్టి. అంతేకాదు, మీరంతా రెండు కళ్ళను చూసి దయ్యం దయ్యం అని భయపడుతున్నారే, ఆ కళ్ళెవరియో తెలుసా? మిర్చిబాబువి. ఈయన మిస్టర్ వెంకటేశ్వరరావు, ప్రైవేట్ డిటెక్టివ్. అనన్య మర్డర్ విషయంలో హెల్ప్ చేస్తాడని
ఇక్కడ ఉంచా. నువ్వు అనన్య ఫ్రెండు కాబట్టి నేను నీకు దగ్గరై అనన్య చావుకు కారణమేంటో కనుక్కుందాం అనుకున్నా. ఇంతలో మీ నాన్న హత్యానేరం నా మీద పడడం వల్ల నేను తెలుసుకోలేకపోయాను. కిట్టు, యు ఆర్ రియల్లీ గ్రేట్. అక్రమ సంబంధాలే కాదు, కంచె చేను మేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. నువ్వు ప్రియను రక్షించినప్పుడు ప్రియకు అన్నయ్య దొరికాడనుకున్నా, దేవుడు దొరికాడని ఇప్పుడు తెలిసింది. ఇక మాకు జీవితంలో ఎలాంటి భయం లేదు. సారీ కిట్టు, నన్ను క్షమించలావన్యా. ఇక నుంచి ప్రియాన్ని నా కన్న కూతుర్లో చూసుకుంటాను. అందరూ తప్పులు చేస్తారు. తప్పు దిద్దుకున్నవాడు హీరో అవుతాడు, దిద్దుకోలేని వాడు జీరో అవుతాడు. ఎంత పనిచేశారా, అనవసరంగా కిట్టును కొట్టాను. చూసారుగా ఎంత మంచివాడు. ఇన్ని రోజులు కిట్టును అపార్థం చేసుకున్నానరా, కానీ ఈరోజు అర్థం చేసుకున్నాను. మీరు మారారా. కిట్టు ఎవరో తెలిసిన తర్వాత కూడా వాడు బ్రతుకున్నాడంటే మనందరికీ మరణశిక్షే. మైండ్ ఇట్, నాకు కిట్టు కావాలి. నేరం మా మీదకి వస్తుందంటే ఎంతకైనా తెగిస్తాం. తప్పకుండా కిట్టును ట్రాప్ చేస్తాం, నీకు అప్పగిస్తాం. మీరు చెప్పినట్టే ఫ్లాట్స్లో అందరి దగ్గర ఆధార్ కార్డులు కలెక్ట్ చేశాను. అన్ని ఆధార్ నెంబర్లు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక్క ఆధార్ నెంబర్ మాత్రం టాలీ కావట్లేదు కిట్టు. వందనాలు భరతమాత. ఏంటి చిన్న ఈ డ్రెస్? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. రే వెంకీ, క్లూ దొరికింది, కథ క్లైమాక్స్కి వచ్చింది. పద, మనం చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసింది చాలురా, వద్దు. ఇక వాడి మాట వినకూడదు. అవునరా, ఇంకా వాడు చెప్పిన మాట వినకూడదు, వింటే జైల్లోకి వెళ్ళడమే. ఈ ఒక్కసారికి వాడు అడిగినట్లుగా కిట్టును అప్పు చెప్పేద్దాం, ఇదే ఫైనల్. మన ఇంకా జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. మరి కిట్టును వాడికి ఎలా పట్టిస్తాం? నేను అదే ఆలోచిస్తున్నాను. రుక్కును ట్రాప్ చేస్తే గుడ్ ఐడియా రా. రుక్కురా. చెప్పు రుక్కు. మా నాన్నని చంపిన వాడు దొరకబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నని చంపిన వాడిని సాక్ష్యాలతో అప్పచెప్తానని నాకు ఒక కాల్ వచ్చింది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హైటెక్ సిటీ దగ్గర ఉన్నా. నువ్వు అక్కడే ఉండు, వస్తున్నావు. ఎరవేయకుండానే చేప గేలానికి చిక్కిందిరా. అర్థం కాలేదురా, మనల్ని ఆడిస్తున్న వాడే రుక్కుని ట్రాప్ చేసినట్టున్నాడు. కిట్టు, ఇక నువ్వు ఫట్ పదండ్రా. రాయ్, ఇప్పుడు టైం వచ్చింది. టీవీ కనెక్షన్స్ అన్ని సరిగ్గా చూసుకో, అన్ని అరేంజ్మెంట్లు చేయి, అందరినీ పిలు. ఓకే, దానికిట్టు. ఏంటి రుకు, నువ్వు ఫోన్లో చెప్పింది నిజమేనా? అవును, కిట్టు మా నాన్నని చంపాడని ఆధారాలతో నిరూపిస్తానని ఇక్కడికి రమ్మని నాకు కాల్ వచ్చింది. నేను చెప్పలా, ఆడించేవాడే. వన్ మినిట్. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. రుక్కు మన ట్రాప్ లో పడిపోయింది. మీ బొంద పిచ్చిరాళ్ళారా, మన ట్రాప్ లో అది పడలేదురా. ఆ కిట్టిగా ట్రాప్ లో మనందరం పడ్డాం. ముందు దాన్ని చెక్ చేయి, లేసు మార్చు. ఏయ్, ముందు దాన్ని చెక్ చేయండి రా. మాటలు లేవు, ఇక అన్ని చేతలే. ఈ ప్లేస్ వీడికి ఎలా తెలిసింది? అమోష్, నాకన్నీ తెలుసు.
బాయ్స్ బాగా సింక్ అయిందా? రాయ్, ఆ నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని పాప చూపెట్టినప్పుడే తెలుసురా. అదిగో ఆ అంకులే ఇవ్వమన్నారు. ఎందుకు బయట పెట్టలేదనా? మిమ్మల్ని నడిపించే ఆ దగుల్ బాజీగాడి కోసం వెయిట్ చేస్తున్నా. అనన్య దగ్గర నుంచి నాన్సీ వరకు ఎన్ని ఏదో పనులు చేశారా? రాఘవరావు గారిని హత్య చేసిన వాడిని చూసి కూడా బయట పెట్టారా? యాస్, మీరు రాఘవరావు గారిని చంపలా. చంపిన వాడెవడో నాకు తెలుసు. ఇక్కడేం చేస్తున్నారా? ఏంట్రా మీరు మందు తాగడం? ఏంట్రా ప్లీజ్ ఎవరికి చెప్పక. అసలు నా ట్యాబ్ తీసుకుని మీరేం చేస్తున్నారా? చీ, సెక్స్ వీడియోలు చూస్తున్నారా? సిగ్గనిపించట్లేదారా మీకు? ప్లీజ్ ఇది ఒక్కసారి గౌరవ చెప్పగా. సరే, ఎవరికి చెప్పను. మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తానని ప్రామిస్ చేయండి. ఇది ఒక్క తప్పు చేసి తర్వాత మానేస్తా. సారీ అనన్య, మందు మత్తులో చాలా తప్పు చేశా. మమ్మల్ని క్షమించు. క్షమించు. ఎంత పని చేశారా? మిమ్మల్ని క్షమించాలా? తప్పేరా, కెమెరాతో షూట్ చేయకపోవడం తప్పే. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నేను చేస్తాను, మీరు షూట్ చేయండి. మీరు చేసేటప్పుడు పాపం కాదే. దండం పెడతా. చేస్తాను, షూట్ చేయి, షూట్ చేయి. virus.com ఓపెన్ చేస్తా. ఈ వీడియోలన్నీ అందులో అప్లోడ్ చేస్తా. తప్పు సంపాదిస్తా. ఈలోపు మీరు ఏదైనా బయట పెట్టారనుకో, మీ ముగ్గురు భావోతలు బయట పెడతా. అర్థమైందా? ప్లీజ్, నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశారు. ఇలా మా కుటుంబ పరువుని బజార్న వేయకండి ప్లీజ్. అయ్యో, చూసారా, ఇంత సుఖం ఇచ్చి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనరా. ఓ పని చేద్దామా, ఓ ఆట ఆడతాం. నువ్వు ఫోన్ చేయరా. చూడు పాప, ఒక ఆట ఆడతాం. తాగుడు మూత్ర. నువ్వు ఫోన్ చేయరా. ఇప్పుడు ఈ ఫోన్ ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఓకేనా? అది పట్టుకున్నావు అనుకో, ఆ ట్యాబు నీదే, ఆ వీడియో నీదే. ఓకేనా? ఇప్పుడు తప్పు అని తెలిసిన డ్రగ్స్ తీసుకున్న మధ్యలో ఎంతో మంది జీవితం నాశనం చేశాం బాబా. ప్లీజ్ బాబా, వదలండి రా.
మిమ్మల్ని వదలను. మీరు ఇలాగే డ్రగ్స్ మత్తులో రేపులు చేస్తూ ఉండాలి, నేను ఆ వీడియోస్ అన్ని virus.com అప్లోడ్ చేస్తూ ఉండాలి, మీ పేరు మీద లక్షల లక్షలు సంపాదిస్తూ ఉండాలి. అర్థమైందా? ఏయ్ బాబా, పని లేదని జాలి పడి వాచ్మెన్ ఉద్యోగం ఇస్తే పిల్లల జీవితాలు నాశనం చేస్తావురా? చూశారా కెమెరా? నేను రాకపోతే దొరికిపోవాలి పిల్ల కుక్కర్రా. ముందాలు చెక్ చేయండి. రుక్కుని మేము చెక్ చేసాం, తన ఫోన్ కూడా విసిరేసాం. నీకు కావాల్సింది కిట్టు, రుక్కు జోలికి రావద్దు. అచ్చా, ఎప్పుడు మంచోళ్ళు అయిపోయారా? అయిపోయారా? నన్ను అడగకుండానే నిన్ను వదిలేస్తే చాలా మంది జీవితాలు నాశనం చేస్తావురా. ఖాళీ కట్టెల మీద నుంచి లేచొచ్చినవని రా, జూజూబి దెబ్బలకు పడిపోతాననుకున్నావురా బాబా. అలియాస్ దుర్గా ప్రసాద్. అసలు పేరు నీకే తెలుసు? నీ అసలు పేరు దుర్గా ప్రసాద్, గుడివాడ సీతారాంపురంలో రెండోవి. నీ భార్య నడుపుతున్న లేడీస్ హాస్టల్లో నీ అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు, అదేంటి అని అడిగినందుకు నీ భార్యను హత్య చేసి పోలీస్ కాల్పులోంచి తప్పించుకొని బాబాగా పేరు మార్చుకొని ఇక్కడ వాచ్మెన్ గా సెటిల్ అయ్యావు కదరా. దాయ్, ఇవి ఆధారాలు లేని అబండాలనుకున్నావా? ఆధార్ కార్డు చెప్పిన నిజాలు, రాఘవరావు గారు చనిపోతూ గోడ మీద వేసిన గుర్తు, అది తెలుగు అంకె 4. 4 అంటే 4 కలిసి హత్య చేశారేమో అనుకున్నా, కానీ నీకు తెలియంది నాకు తెలిసింది, అది 4 కాదు, మెడలో వేసుకునే కండువా గుర్తురా. ఈ ఫ్లాట్స్ లో గుర్తుతో కండువా వేసుకునేది నువ్వేరా బాబా? అవునరా, అన్నీ నేనే చేశాను, ఇప్పుడేం పిక్తావురా? అసలు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కదరా ప్రపంచానికి తెలిసేది. వెళ్లకుండానే మొత్తం తెలిసిపోయిందిరా. లాజిక్ లేని మ్యాజిక్ చేయకరా, ఇది నీ ప్లేస్ కాదు నా ప్లేస్. ఇక్కడ నీ సీసీ కెమెరా లేవు, నీ సెల్ కూడా లేదు. సంజయ్, హీరో దగ్గర కెమెరాను పెట్టి విలన్ను రివీల్ చేయడం రొటీన్, విలన్ దగ్గర కెమెరా పెట్టి విలన్నే బయట పెట్టడం వెరైటీ. అర్థం కాలా? దిస్ ఈస్ స్పై క్యామ్, బ్లూటూత్ ద్వారా రుక్కు వాచ్ ఫోన్ కనెక్ట్ చేశా. మీ బండారం మొత్తం బయటపడింది, మీ విషయాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. టెక్నాలజీకే టెక్నిక్ నేర్పే టెర్రిఫిక్ పెలోనిరా. అసలు ఇవ్వటం నువ్వు? శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారిని చూస్తుంటావు, యముడి రూపంలో కైకాల గారిని చూస్తుంటావు, అదే మృత్యు మనిషి రూపంలో వస్తే నాలాగుంటుందిరా. అయినా చనిపోయే ముందు మృత్యుతో పరిచయాలు ఎందుకు బే? డాయ్, ఈ రాడ్తో కొడితే నీ బొక్కలే ఇరుగుతాయి, అదే ఈ చేత్తో కొడితే పంచేంద్రియాల మీద పట్టుపోతుంది, తర్వాత నీ పరిసరాల మీద అవగాహన కోల్పోతావు. ఏంట అని ఆలోచించే లోపే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా. Hey!
లెగ్లో బుల్లెట్ ఉంది, కాలు మీద కొడితే కదలలేడు. కొట్టి శవాతం వల్ల వీని ఎడమచే సరిగ్గా పనిచేయదు. వీని ఓకల్ కార్డు పిసికిపారి. వీళ్ళు చేసిన తప్పులు తెలిసి కూడా వీళ్ళకి శిక్ష పడకూడదంటారా సార్? వాళ్ళు చేసిన తప్పుల కన్నా మీరు చేసిన తప్పులే చాలా పెద్దవి. మేమేం చేసాం? వాళ్ళు బాగుపడతారని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. విలువైన స్మార్ట్ ఫోన్లు కొనిస్తే ప్రపంచాన్ని అరచేతిలో చదివి వీళ్ళు బాగుపడతారనుకున్నాం సార్. కంప్యూటర్ కొనిస్తే కాలంతో పరిగెడతారనుకున్నాం. ఇంటర్నెట్ పెట్టిస్తే ప్రపంచాన్ని చూస్తారనుకున్నాం. కానీ ఈ విధంగా చాటింగ్ చేస్తూ చీటింగ్ చేస్తారనుకోలేదు సార్. మీరు మీ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తూ బైకులు కంప్యూటర్లు కొనిస్తున్నారు, కరెక్టే? వాళ్ళ కంప్యూటర్ తో ఏం చేస్తున్నారు? ఒక్కసారైనా గమనించారా? మీ పక్కింటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారని మీరు మీ పిల్లలకు ఐఫోన్లు ట్యాబ్లు కొనిస్తున్నారు. వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారో, ఎంత మందిని చీటింగ్ చేస్తున్నారో తెలియదు. ఏ మీ పిల్లలు 500 రూపాయల ప్యాకెట్ మనీ అడిగితే వాడు ఎక్కడ బాధపడిపోతారో, 5000 రూపాయల ప్యాకెట్ మనీ ఇస్తూ వాళ్ళని చెడగొడుతున్నారు. వాళ్లకు కష్టం విలువ తెలియదంటున్నారు. ఎలా తెలుస్తుంది సార్? చాటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు, చీటింగ్లు, ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి సార్. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటర్నెట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ని దెబ్బతీస్తున్నది. ఇంటర్లోనే మీ పిల్లలకు వేస్తున్న వలే ఈ ఇంటర్నెట్. అర్థం కాల? ఒక్కసారి సలగులో చిక్కుకున్న వాళ్ళు ఎవరైనా బయట పడలేరు. వెబ్ స్టార్స్ ఉంటాయి. ఫేస్బుక్ ను యూజ్ చేసుకున్న అనన్య లీవ్ అండ్ లెట్ లీవ్ ద్వారా కొన్ని వేల మందిని చదివించిందిరా. ఇంటర్నెట్ లో బూత్ సైట్లు చూసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు కదరా. దొంగ ఫోటోలతో, మారు పేర్లతో ఫేస్బుక్ లు వాడి అమ్మ కొడుకులు చాటింగ్ చేసుకుని చచ్చిపోవచ్చా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? సినిమాకు సెన్సార్ ఉంది, టీవీకి పద్ధతి ఉంది, కానీ ఇంటర్నెట్ కు మాత్రం సెన్సార్ లేదు. ఎందుకు లేదు? భారతదేశ పౌరుడు ప్రధాన హక్కు ఓటర్ గుర్తింపు కార్డు. అది ఇవ్వటానికి ఎన్నో ప్రూఫ్లు అడుగుతారు, కానీ మెయిల్ ఐడికి, ఫేస్బుక్ ఐడికి ఏ ప్రూఫ్లు అక్కర్లేదు. ఏ ఒక అమెరికన్ సర్వేలో ప్రపంచ జనాభాలో 2020 నాటికి సగం మంది పిచ్చోళ్ళైపోతారా? ఎప్పి వల్ల పిచ్చోళ్ళైపోతారా? చైనా గవర్నమెంట్ రాయ్ ఒక్క రాత్రిలోనే 3000 సైట్లు బ్లాక్ చేసిద్దరా. www వరల్డ్ వైడ్ వెబ్సైట్, కానీ దాన్ని మీరు ఏం చేశారా? వెల్త్, వైన్, ఉమెన్ చేశారు కదరా. బూత్ సైట్లు చూసి క్షణకావేశంలో చేసిన పొరపాటుకి ఈ ముగ్గురు జీవితాల్ని ఆ బాబాగాడు నాశనం చేశాడు. ఇప్పటికైనా మీ పిల్లల్ని ఇంటర్నెట్ తో రిలేషన్షిప్ కాదు, ఇంట్లో వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోమని చెప్పండి సార్. ఇంటర్నెట్ ను మంచిగా వాడుకొని మామూలు బర్నింగ్ స్టార్ అయ్యాడు. ఇంటర్నేషనల్ ప్రజలంతా అతన్ని దీవించారు సార్. ఇంటర్నెట్ కు బానిసలైపోతున్న యువతి యువకుల్ని ప్రేమతో కాపాడండి. మీ కలల్ని నిజం చేసుకోండి. అనన్య స్టార్ట్ చేసిన లివ్ అండ్ లెట్ లివ్ ఫౌండేషన్ కి అన్ని దేశాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్, ఇలాగే కొనసాగితే ఐ థింక్ మన దేశంలో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండకపోవచ్చు. అనన్యని మనం కాపాడలేకపోయినా ఆమె ఉన్నత ఆశయాన్ని బ్రతికించగలిగాము. ఎస్, హ్యాట్స్ ఆఫ్ అనన్య. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆర్గనైజేషన్ కి యుఎస్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. బ్రిటిష్ రాణి మన ఆర్గనైజేషన్ కి 1 బిలియన్ యూరోస్ డొనేట్ చేశారు సార్. ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ మనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. గుడ్ జాబ్.
ఇంటర్నెట్ను స్వచ్ఛంగా వాడండి. స్వచ్ఛ భారత్కు అందరూ సహకరించండి. సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. జై హింద్. రాజు రేసు గుర్రం మీద మోజు, గాడిదైతే ఫోజు, అట్ట గాడిదైతే క్రేజు. నేనొక పెద్ద లూజు, రాసిస్తా స్టైలే లీజు. రాజపాన సలగం జపర్నైన చతిరిస్తా నిజం, రఘువులు గురువులు కల్పిత గణం, లక్ష్యం కోసం చేస్తారా.